సాయంకాల లైవ్ కార్యక్రమానికి స్వాగతం. హిందూ సనాతన ధర్మ కేంద్రాలు మన ఆలయాలు. మరి అంతట పవిత్రమైన ఆలయాల్లో జరుగుతున్న అవినీతి అక్రమాలను అరికట్టేందుకు ఓం సివిఆర్ ఛానల్ చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం ఈ ఆలయాల్లో అటకాలు. అసలు ఎందుకు మన హిందూ దేవాలయాలు మాత్రమే, దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఉన్న ఆలయాలు కూడా ధూపదీప నైవేద్యాలకు ఎందుకు నూచుకోలేకపోతున్నాయి? ఆలయాల ద్వారా వస్తున్న ఆదాయాన్ని ఆలయాల అభివృద్ధికి మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వినియోగించకుండా భారీ కుంభకోణాలకు పాల్పడుతున్న వాళ్ళు, దేవుడి మాన్యాన్ని ధారాదత్తం చేసుకునే వాళ్ళను బయటకు తేవాలనే ఉద్దేశంతో చేస్తుందే ఈ కార్యక్రమం. ఈ మధ్యకాలంలో మన లైవ్ కార్యక్రమం చూసి స్పందించి కాల్ చేసిన వాళ్ళు వారి వారి గ్రామాల్లో ఉన్న ఆలయాల్లో కనీసం ధూపదీప నైవేద్యాలకు నోచుకునే ఆలయాల గురించి మనకు తెలియజేశారు. అక్కడున్న మన సివిఆర్ ప్రతినిధులతో మాట్లాడి ఆలయాలు ఎలా ఉన్నాయి, వాటిని ఎందుకు పట్టించుకోవడం లేదు అనే విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం కూడా చేశాము. ఇక తిరుమల తిరుపతి దేవస్థానంలోని వెయ్యి కాళ్ళ మండపాన్ని యథాస్థానంలో పునర్నిర్మాణాన్ని అతి త్వరలో చేపట్టాలి అనే సంకల్పాన్ని తీసుకుని గత కొన్ని రోజులుగా ఓం సివిఆర్ ఛానల్లో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 7:30 వరకు కూడా గోవింద నామస్మరణ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో దేశ విదేశాల నుంచి అనేక మంది పాల్గొంటున్నారు. పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అలాగే గోవింద నామస్మరణ చేయడంతో పాటు వెయ్యి కాళ్ళ మండపంపై ప్రజాభిప్రాయ సేకరణ, అలాగే దానితో ఉన్న స్మృతులు పంచుకోవడానికి ప్రతిరోజు మధ్యాహ్నం సోమవారం నుంచి శనివారం వరకు 1 గంట నుంచి 3 గంటల వరకు కూడా ప్రజాభిప్రాయ సేకరణని ఆలయాలు అటకాలు కార్యక్రమం ద్వారా తెలుసుకుంటున్నాం. అనేక మంది ఈ కార్యక్రమానికి కాల్ చేసి వారికి వెయ్యి కాళ్ళ మండపంతో ఉన్న అనుబంధాన్ని, అక్కడున్న గత స్మృతులను పంచుకుంటున్నారు. అలాగే యథాస్థానంలో వెయ్యి కాళ్ళ మండపాన్ని నిర్మించాలి అని అనేక రాష్ట్రాల నుంచి కూడా కాల్ చేస్తున్నారు. కాల్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక ఆలయాలని పరిరక్షించుకునేందుకు ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే నేపథ్యంలో మన ఆధ్యాత్మికతను ముందు తరాలకు అందించాలి అనే భావనతోని ఆలయాలు ఆటంకాలు కార్యక్రమం కొనసాగుతుంది. హిందూ ధర్మం ముందు తరాలలో ధర్మో రక్షిత రక్షిత అన్న నానుడిని మరింతగా ప్రచారం చేయాలి అన్నది ఓం సివిఆర్ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా. ఇక తిరుమల తిరుపతి వేంకన్న స్వామిని కలియుగ ప్రత్యక్ష దైవంగా మనందరం కష్ట నష్టాలు ఏవి రాని సరే ముడుపు కట్టి ఆయనకు చెల్లిస్తే అవన్నీ తొలగిపోతాయని ఒక ఆశాభావంతో ఉంటాము. అలాగే వెంకటేశ్వర స్వామి కూడా కలియుగంలో అవతారంలో అవతరించి కలియుగ అంతం వరకు కూడా ఉంటాను అనే విషయాన్ని తెలియచేశారు. ఇక ఆ లెక్కన అలా ఉన్న తిరుమల తిరుపతి వెంకన్న సన్నిధిలో అనేక విషయాలు సోషల్ మీడియా వేదికగా బయటకు వస్తున్నాయి. నేపథ్యంలో వెయ్యి కాళ్ళ మండపానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం, చారిత్రక కట్టడాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనతో మాట్లాడడానికి మొదటి కాలర్ లైన్ లో ఉన్నారు. హలో 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 నమస్కారం అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? సద్దపూడి గుంటూరు జిల్లా నుంచి అండి. చెప్పండి శర్మ గారు. శర్మ గారు టీవీ చూడకండి, మాట్లాడండి. ఈ వెయ్యి కాళ్ళ మండపం నిర్మాణం పనులు మొత్తం న్యాయ స్థానం చుట్టే తిరుగుతున్నాయి. 2013లో ఆ చారిత్రక కట్టడాన్ని కూల్చివేసినప్పటి నుంచి కూడా ఇదే పరిస్థితి. పనుల్లో నెలకొన్నటువంటి తీవ్ర జాప్యం పెను ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ వెయ్యి కాళ్ళ మండపాన్ని పునర్నిర్మించడం వల్ల భక్తులకు నివాస వసతి పూర్తిగా తీరిపోతుంది. చలికి వణుకుతూ వర్షానికి తరుస్తూ కూడా స్వామివారిని దర్శించడానికి దూర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి భక్తుల కోసం ఇప్పటికే పలు అతిథి గృహాలు ఉన్నప్పటికీ కూడా ఎంత మాత్రం అది సరిపోవట్లేదండి. ఈ వెయ్యి కాళ్ళ మండపాన్ని పునర్నిర్మించిన అనంతరం దాన్ని ఏ రకంగా వినియోగంలోకి తీసుకువస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉన్నది. ఇకనైనా ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క వారి కృపాకటాక్షాలతో ప్రభుత్వం చిత్తశుద్ధితోటి వెయ్యి కాళ్ళ మండపాన్ని నిర్మాణాన్ని పూర్తిగా సహకరించి సంపూర్తి చేయాల్సినటువంటి సమయం ఆకలమైనది. మన హిందువుల మనోభావాలను పరిగణలోకి తీసుకుని తక్షణం స్పందించాల్సినటువంటి అవసరం అగత్యం ఎంతైనా ఉన్నదని నా నిశ్చిత అభిప్రాయం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట ఇచ్చినటువంటి మీరు ఇప్పుడు పాలక పక్షంలో ఉన్నారు కదా, అసలు ఏం చోద్యం చూస్తున్నారు ఈ ప్రస్తుత పాలక ప్రభుత్వం వారు అనేది నా యొక్క అభిప్రాయం అండి. మీరు చూసారండి వెయ్యి కాళ్ళ మండపాన్ని? హలో శర్మ, వెయ్యి కాళ్ళ మండపాన్ని నేను గతంలో ఒకసారి దర్శించడం జరిగింది. 2013లో జరిగినటువంటి ఆ యొక్క ఏదైతే ఉన్నదో ఆ మండపాన్ని కూల్చడం అనేటటువంటి దాంతో
దుర్మార్గం ఆ ప్రభుత్వానికి ప్రస్తుతం ఏదైతే పెట్టిందో మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుత పాలక పక్షం అయినా కూడా మంచిగా నిర్ణయం తీసుకొని ఆ మండపాన్ని నిర్మించాల్సిన అవసరం ఎంతో ఉన్నది. మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు చాలా చక్కగా చెప్పారు. ఒక నివాస యోగం లాగా కూర్చొని కాసేపు బయట నుంచి అయినా సరే ఆ శిఖరాన్ని కానివ్వండి, తూర్పు ద్వారాన్ని కానీ దర్శించుకొని మరొక్కసారి స్వామి నామస్మరణ చేసుకోవడానికి కూడా నిజంగా వేయికాల మండపం నిర్మాణం జరిగితే చాలా వసతిగా ఏర్పడుతుంది. అక్కడ ఏం జరిగింది, అది జరగడం వల్ల ఉపయోగం ఏంటి అనేది ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా చాలా చక్కగా చెప్పారండి. మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. ఇక ఇలానే ప్రతి ఒక్కరు కూడా వేయికాల మండపంతో మీకున్న అనుభూతితో పాటు మీకున్న గత స్మృతితో పాటు దాని ఆవశ్యకతను అలాగే సలహాలు సూచనలు అభిప్రాయాలు తెలియజేయాల్సిన తరుణం ఆసన్నమైందండి. దానికోసం స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి ప్రయత్నం చేయండి. మీ సలహాలు సూచనలు అభిప్రాయాలు ఏవైనా సరే మాతో పంచుకునే ప్రయత్నం చేయండి. వేయికాల మండపం అనేది నిర్మాణమే కాదండి, అది ఒక చారిత్రక కట్టడం. చారిత్రక కట్టడాలను నిలబెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రజల సౌకర్యార్థం లేదా భక్తుల సౌకర్యార్థం అని చెబుతూ చారిత్ర కట్టడాలను తొలగించుకోవడం వల్ల మనకి ఆలయానికి వెళ్ళడం వల్ల మనం నేర్చుకోగలిగిన ఎన్నో వాటిని కోల్పోతున్నాం, చక్కటి శిల్పకళను కోల్పోతున్నాం, అలాగే అక్కడ ఆ నిర్మాణం వల్ల ఉన్న అనేక ఉపయోగాలను కోల్పోతున్నాం. కానీ నిజంగా ఇది ప్రజల సౌకర్యార్థం, ప్రజల వెసులుబాటు కోసం, ప్రజల అభిప్రాయ ప్రకారమే కూల్చివేశారా, లేకపోతే అక్కడ ఇంకా ఏదైనా జరిగిందా అన్నది కోర్టులో కూడా అనేక వాదనలు వచ్చాయి. వాద ప్రతివాదనల తర్వాత కొన్ని నియమ నిబంధనలతోటి అక్కడ మళ్ళీ వేయికాల మండపాన్ని పునర్నిర్మాణం చేస్తామని అప్పుడు ఉన్న పాలక మండలి చెప్పడం జరిగింది. దానికి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయడం జరిగింది. మరి అయినా కూడా ఇంతకాలం దాని గురించి ప్రశ్నించలేదు, దాని గురించి ఆ పనులు మొదలు పెట్టలేదు. పాలక మండలి మారిపోయింది, ప్రభుత్వాలు మారిపోయినాయి, కానీ అక్కడ శంకుస్థాపనగానే మిగిలిపోయింది. ఈ దుస్థితి తిరుమల తిరుపతి దేవస్థానం ఆ ప్రాంగణంలో ఎందుకుంది? ఏడుకొండల వేంకన్నకు ఏదైనా సరే కలియుగంలో భక్తులు కోరుకునే ప్రతి కోరిక నెరవేరుస్తారు. భక్తులకు ఏం కావాలి, వచ్చే కష్ట నష్టాలని ఆయనే చూసుకుంటాడని నమ్మే భక్తులకి ఆయన సన్నిధిలోనే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతే పరిస్థితి ఏంటి? ఎందుకు అక్కడ పాలక మండలి కానివ్వండి లేదా అక్కడున్న ఈవో కానివ్వండి దీని గురించి మాట్లాడటం లేదు? గత కొన్ని రోజులుగా ఓం సీవీఆర్ ఛానల్ వేదికగా ప్రజాభిప్రాయ సేకరణతో పాటు దేశ విదేశాల నుంచి కూడా అనేక మంది గోవిందనామాలు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అలాగే ఓం సీవీఆర్ వేదికగా ప్రజల అభిప్రాయాలు ఏవైతే వీడియో రూపంలో వచ్చినాయో ఆ వీడియోలను పంపించడం జరిగింది. అలాగే లక్ష్మీ గారి లాంటి వాళ్ళు అనేక మంది ఇక వాళ్ళు లక్ష్మీ గారు లాంటి అనేక మంది లేఖల రూపంలో తిరుమల తిరుపతి దేవస్థానానికే డైరెక్ట్ ఉత్తరాలు పంపించడం జరిగింది. ఇన్ని జరుగుతున్నా కూడా అక్కడున్న ఎన్ఎంఎన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఈవో కానివ్వండి దీని గురించి ఎందుకు మాట్లాడటం లేదన్నది మాత్రం ప్రతి ఒక్కరినూ మెదులుతున్న సమస్య. అయితే అక్కడున్న పాలక మండలి సభ్యులతో కూడా మాట్లాడే ప్రయత్నం మేము చేస్తున్నాము, అలాగే ప్రభుత్వ ఉన్నతాధికారులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాము. మేము మా ప్రయత్నాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అంటే ముఖ్యంగా ప్రజల మద్దతు, దాంతో వారికి ఉన్న అభినందన పంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. దానికోసం స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి ప్రయత్నం చేయండి. వేయికాల మండపానికి సంబంధించిన కొన్ని విజువల్స్ తో పాటు కొందరి ప్రజాభిప్రాయ బైట్స్ ను కూడా చూద్దాం. గోవిందనామాల కార్యక్రమంలో భక్తులందరినీ పాల్గొనపరుస్తున్న సీవీఆర్ ఛానల్ కి చాలా థ్యాంక్స్ అండి, చాలా కృతజ్ఞతలు. అట్లే తిరుపతిలో వేయికాళ్ళ మండపం యథాస్థానంలో ఉండాలని సీవీఆర్ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను. ఓం సీవీఆర్ ఛానల్ వాళ్ళు తలపెట్టిన 21 రోజుల గోవిందనామాలు కార్యక్రమంలో నేను కూడా పాల్గొంటున్నాను. నేను, నా కుటుంబ సభ్యులు అందరూ తిరుపతిలో యథాస్థానంలో వేయికాళ్ళ మండపం నిర్మించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హిందూ ధర్మాన్ని ఆచరించే ప్రతి ఒక్కరు కూడా మీరు కోరుకునేది వీడియో రూపంలో చేసి పంపించాలని ప్రతి ఒక్కరికి నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన సీవీఆర్ ఛానల్ వారికి ధన్యవాదములు. తిరుపతిలో వేయికాళ్ళ మండపం యథాస్థానంలో నిర్మించాలని సీవీఆర్ ఓం ఛానల్ వాళ్ళు తలపెట్టిన సంకల్పానికి నేను సపోర్ట్ చేస్తున్నాను. ధన్యవాదములు. ఓం సీవీఆర్ ఛానల్ వారు నిర్వహిస్తున్న 21 రోజుల గోవిందనామ ప్రోగ్రామ్ లో నేను, నా కుటుంబ సభ్యులంతా పాల్గొంటున్నాము. తిరుపతిలో వేయికాళ్ళ మండపాన్ని నిర్వహించాలని నేను, నా కుటుంబ సభ్యులంతా కోరుకుంటున్నాము. శ్రీ వెంకటేశ్వర వారి గోవిందనామాలు. శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద,
పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీచరలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్ధన గోవింద పక్షివాహన గోవింద పాండవక్రియా గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద మత్స్యపూర్ణ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఏడుకొండలవాడ గోవింద గోవింద ఆపద మొక్కలవాడ గోవింద గోవింద అడుగడు దండాల వాడ గోవింద గోవింద చూస్తున్నాం అనేక మంది భక్తులు యథాస్థానంలో వెయ్యి కాళ్ళ మండపాన్ని నిర్మించాలి, ఆ నిర్మాణం వల్ల ఉపయోగం ఉంటుంది, ఒక చారిత్రక కట్టడాన్ని నిర్మించుకున్న వాళ్ళం అవుతాం, ఎందువల్ల కూలిపోయింది, ఏం జరిగింది అనేది అది తర్వాత సంగతి, కానీ అది కోల్పోవడం ఎంత దురదృష్టకరమో, దానిని నిర్మించుకోవడం వల్ల కొంతైనా సరే తప్పు సరిదిద్దుకున్న వాళ్ళం అవుతామని అనేక మంది ప్రజలు వారి అభిప్రాయాన్ని ఓం సివిఆర్ ఛానల్ వేదికగా పంచుకుంటూనే ఉన్నారు. ఇక ఈ మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ కూడా సమిధులవ్వాల్సిన సమయం ఆసన్నమైంది, ప్రతి ఒక్కరు కూడా గళం విప్పాల్సిన సమయం వచ్చింది. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి ప్రయత్నం చేయండి మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు ఏవైనా సరే. తిరుమల తిరుపతి వెంకన్న సన్నిధిలోని వెయ్యి కాళ్ళ మండపాన్ని యథాస్థానంలో నిర్మించాలి అనే దిశగా ప్రతి ఒక్కరూ కూడా చైతన్యవంతులు అవ్వాల్సిన అవసరం ఉంది. అక్కడ అధికారులకు లేఖలు రాయడంతో పాటు ఓం సివిఆర్ ఛానల్ వేదికగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి కాల్ చేసి మీ అభిప్రాయాలు పంచుకోవడం కూడా చాలా ముఖ్యమండి. మీ అభిప్రాయాలు కానివ్వండి, మీ సలహా కానివ్వండి, మీ సూచన కానివ్వండి, ఒక్కరిలో మార్పు తేగలన మన ధర్మాన్ని ముందు తరగతులకి అందించడంలో మీ వంతు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. ఏ రోజైతే ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా మారతాయో, ఆలయాలు అనేవి ఆదాయ మార్గం కాదు ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమనేది తెలుసుకుంటామో, ఆ రోజు మన ధర్మ పరిరక్షణ కోసం ఎటువంటి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం లేదండి. ధర్మం దానంతలు అదే ముందుకు వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇక ఆలయాల ద్వారా, ఆలయాలలో ఆధ్యాత్మికతను పెంపొందించడమే కాదండి, ఆలయాల్లో ఉన్న శిల్పకళ ద్వారా అనేక విషయాలను తెలుసుకోవచ్చు, మన చరిత్రను తెలుసుకోవచ్చు. ఇలాంటి కట్టడాల మీద అనేక శిల్పాలు ఉంటాయి. మనం ఓం సివిఆర్ స్క్రీన్ మీద చూస్తున్నాము వెయ్యి కాళ్ళ మండపానికి సంబంధించిన విజువల్స్ ని. అక్కడ ఉన్న శిల్పకళను ఈరోజు ఏం చేసినా కూడా మళ్ళీ మనం తీసుకురాలేము. ఇప్పటికే దాంట్లో చాలా వరకు స్తంభాలు శిథిలమైపోగా కొన్ని స్తంభాలు పిచ్చి మొక్కలు మొలవడానికి ఆనవాళ్లుగా మారాయి. మరి దాని నుంచి కొంతైనా సరే మనం వెయ్యి స్తంభాల ఆలయానికి సంబంధించి, వెయ్యి స్తంభాల కట్టడానికి సంబంధించి ఒక చైతన్యం వచ్చి మిగిలిన స్తంభాలతో ఉన్న వాటితోనే దాని రీకన్స్ట్రక్షన్ యథాస్థానంలో చేయడం వల్ల మన చరిత్ర, ఇది గత 600 సంవత్సరాలుగా ఉన్న స్తంభాలు, ఇవి అప్పటి రాజుల కాలం నాటివి, ఇది వాళ్ళు కట్టించారు అని మన పిల్లలకి మన ముందు తరాల వారికి చెప్పుకోవడమే కాదండి, ఒక చారిత్రక కట్టడాన్ని నిలబెట్టుకున్న వాళ్ళం అవుతాం. 50 సంవత్సరాలు దాటిన ఒక చరిత్ర ఉన్న ఆనవాళ్ళను శిథిలం చేస్తేనే అది చాలా తప్పు. అలాంటిది 500 సంవత్సరాల చరిత్ర ఉన్న ఒక వెయ్యి కాళ్ళ మండపం, అది తిరుమల తిరుపతి వేంకన్నకు తూర్పు ముఖద్వారం వైపు ఉంటూ అక్కడ ఒక బ్యాంక్, అలాగే లడ్డూ విక్రయ కేంద్రం, ఆలయానికి మొత్తానికి కావాల్సిన సౌండ్ సిస్టమ్, అలాగే ఆలయానికి సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ఆలయంలో పెళ్లి చేసుకోవాలి లేదా బారసాల చేయాలి లేదా ఏదైనా కార్యక్రమం చేయాలి అనుకునే వాళ్ళకు ఒక అనువైన ప్రాంతంగా ఉన్న దానిని ఎవరు ఎలాంటి హక్కులతోటి, అలాగే లేకపోతే ఎక్కడి నుంచి ఉత్తర్వులతోటి దాన్ని తీసేశారు? మరి పురావస్తు శాఖ కూడా దీని మీద ఎందుకు స్పందించడం లేదు? ఈరోజు ప్రజాభిప్రాయ సేకరణ ఇంతగా చేస్తూ ఓం సివిఆర్ ఛానల్ ముందుకు వెళ్తున్నా ఒకరు కూడా దీని మీద ఎందుకు మాట్లాడట్లేదు అనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం రావాలి అంటే ప్రజలలో చైతన్యం రావాలి, హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి, హిందూ దేవాలయాల్ని కాపాడుకోవాలి, చారిత్రక ఆనవాళ్లను కాపాడుకోవాలనే ఒక చైతన్యం ప్రజల్లో వచ్చిన రోజు ప్రతి ఒక్కరూ ముందుకు కదులు
చేస్తారు, మరి ప్రజా చైతన్యం అక్కడ ఉన్న ప్రభుత్వానికి కానివ్వండి, పాలక మండలి కానివ్వండి తెలియాలంటే సోషల్ మీడియాను వేదికగా చేసుకోండి. సోషల్ మీడియా వేదికగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ద్వారా వెయ్యి కాళ్ళ మండపానికి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా వైరల్ చేయండి. అలాగే ఓం సివిఆర్ వేదికగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఫోన్లు చేసి మీ అభిప్రాయ సేకరణను తెప్పండి. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉత్తరాల రూపంలో కూడా మీ ఆకాంక్ష ఏంటి అనేది తెలియజేయండి. దీంతో పాటు ఆదివారం రోజు డైలీ వేర్ యువ కార్యక్రమం కూడా కొనసాగుతుంది తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి. దానికి కూడా కాల్ చేసి వెయ్యి కాళ్ళ మండపాన్ని యథాస్థానంలో నిర్మించాలి అని చెప్పండి. ఇలా అన్ని విధాల అటు ప్రభుత్వం మీద, పాలక మండలి మీద ఒత్తిడి తీయగలిగిన రోజు మన చరిత్రను మనం నిలబెట్టుకున్న వాళ్ళం అవుతాం. మన ప్రతి ఒక్కరి ప్రయత్నం కూడా వృధా కాకుండా పోదు. ఆ చరిత్రను నిలబెట్టిన రోజుల్లో మేమున్నామని చెప్పుకోవాలనుకుంటాం. మన ముందు తరాలకు ఒక మంచి ఆలయ కట్టడాన్ని అందించిన వాళ్ళం అవుతాయి. అది ఎప్పటి నుంచో వచ్చిన కట్టడం. ఇక తిరుమల తిరుపతి వేంకన్న సన్నిధిలో అనేక విషయాలు సోషల్ మీడియా వేదికగా హల్చల్ చేస్తూనే ఉన్నాయి, కానీ తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి మాత్రం దీనిపై స్పందించిన దాఖలాలు కనిపించడం లేదు. ఈరోజు మన రామాయణం అవాస్తవం అని కానీ, లేదా అన్యమత ప్రచారం జరగడం కానివ్వండి, అన్యమత పుస్తకాలను పంపించడం కానివ్వండి, అయోధ్య రామమందిర శంకుస్థాపన జరిగిన సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుసంధానంగా ఉన్న ఎస్వీబీసీ ఛానల్ దాని గురించి టెలికాస్ట్ చేయలేదని కానివ్వండి, ధర్మం గురించి, అలాగే వెంకటేశ్వర స్వామి గురించి, అక్కడ జరిగే ఉత్సవాల గురించి, అక్కడ జరిగే ఊరేగింపుల గురించి, ఆ స్వామి నామస్మరణ గొప్పతనం గురించి, అలాగే కలియుగంలోనే ఆ స్వామి వెలవడం వెనక కారణం గురించి చెప్పడం మానేసి అక్కడ జరుగుతున్న అనేక విషయాలు వెలుగులోకి రావడం, కొంత హిందూ ధర్మాన్ని నమ్మి హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్న వాళ్ళైతే చాలా బాధపడుతున్నారు. అలాంటి వారి వారిలో లక్ష్మిగారు కూడా ఒకరండి. మీ అందరికీ తెలుసు, 1116 దాదాపు 1600 ఉత్తరాలను ఇప్పటి వరకు ఆవిడ ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా ఏలూరు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నవారు, ఏలూరులో తనకు తెలిసిన వాళ్ళ ద్వారా లేఖలు రాయించి తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపిస్తున్నారు. అలాగే వాటికి సంబంధించి వీడియోను కూడా మనకు పంపించారు. ఇవే కాదు, ఇంకా పంపిస్తున్నామని, అలాగే మల్లాది విష్ణుగారితో కూడా మాట్లాడామని, అక్కడున్న ప్రభుత్వ అలాగే నాయకుల దృష్టికి కూడా దీన్ని తీసుకెళ్లామని, వేయికాల మండప నిర్మాణం జరగాలని, చరిత్రను ముందు తరాలకు అందించాలని ఆవిడ పడుతున్న తపనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు లక్ష్మీ గారికి సంబంధించి పంపించిన లేఖలకు సంబంధించిన వీడియోను మీకోసం ఒకసారి. Thank you.
లక్ష్మి గారు పంపించిన వీడియోను చూసిన తర్వాత ఆవిడ మాటల్లో ఆ వేదన తెలుస్తుంది. తిరుమల తిరుపతి వేంకన్నను ఆవిడ ఎంతగా కొలుస్తుంది, ఆయన్ని ఎంతగా ఆరాధిస్తుంది, ఆవిడ ఆయన మీద ఎంత నమ్మకాన్ని ఉంచుకుంది. అక్కడ చారిత్రక కట్టడానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎవరు వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేయలేదు. తీసుకువచ్చిన తర్వాత కూడా ఎవరు స్పందించకపోవడంతో ఆవిడ ఎంత బాధపడుతుందని ఆర్తనాదం ఆవిడ గొత్తు ద్వారా ఆయన వినిపించింది. కానీ లక్ష్మి గారు చేసిన ప్రతి పనికి మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఆవిడని అభినందించాల్సిన అవసరం ఉంది. కరోనా టైంలో కూడా ఆవిడ 1600 మందితో చైతన్యం కలిగించి ఇప్పుడు మనం చూసిన మొత్తం విజువల్లో 1116 ఉత్తరాలే ఉంటాయి. కానీ ఇప్పటి వరకు ఆవిడ 1600 లేఖలను తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపించింది. కానీ ఈ లేఖలకు సంబంధించి మరి అక్కడ ఎవరికి వెళ్ళాయి అనేది వాళ్ళు అక్కడ ఏమి స్పందించినట్లయితే కనిపించట్లేదు. గత కొన్ని రోజులుగా ప్రజల్లో చైతన్యంతో చారిత్రక కట్టడాలను నిలబెట్టుకోవాలి, అయోధ్యలో రామమందిర నిర్మాణ శంకుస్థాపన తర్వాత ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావడం అనేది అయితే మొదలైంది. కానీ తిరుమల తిరుపతి వేంకన్న సన్నిధిలో 1000 కాల మండపం అయోధ్య రామ మందిర నిర్మాణం కంటే కూడా క్లిష్టంగా మారిందేమో అనే పరిస్థితులు అవగాహన ఆలోచన ప్రజల్లో ప్రారంభమైంది. అయితే ధర్మంలో ఉంటూ ధర్మ పరిరక్షణ చేస్తూ హిందూ ఆలయాలలో ఉన్న ఒక చారిత్రక కట్టడాన్ని, అది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న ఒక కట్టడాన్ని హిందూ ధర్మాన్ని అనుసరిస్తున్న వాళ్ళే కూల్చివేయటం నిజంగా ఒక ఇంత బాధను కలిగించింది. మరి ఎందుకు అక్కడ అలా జరిగింది అనే విషయానికి సంబంధించి మాత్రం పూర్తి ఆధారాలు ఎవరి దగ్గర లభించలేదు. అలాగే చిన్నజీయర్ స్వామి మనో అభిగతాన్ని చూసాము, కోర్టులో దీనిపై జరిగిన వాద ప్రతివాదనలు తెలుసుకున్నాము. ఏం జరిగినా ఏదైనా సరే ఇద్దరు జడ్జిలు కలిసి యథాస్థానంలో నిర్మించాలి అని చెప్పారు. వాళ్ళు అనేక రీజన్స్ చెప్పారు, ఆ రీజన్స్ అన్నిటికీ కూడా సమాధానాలు చెబుతూ ఇద్దరు జడ్జిలున్న ధర్మాసనం యథాస్థానంలో నిర్మించాలి అని చెప్పడం, అక్కడున్న పాలక మండలి అప్పుడు ఏ పాలక మండలి అయితే ఉందో ఆ పాలక మండలి దాని గురించి ఒప్పుకోవడం, ఒప్పుకున్న తరుణంలో తూర్పు ద్వారం నుంచి 100 మీటర్ల ప్లేస్ వదిలేసి దానికి సంబంధించి కన్స్ట్రక్షన్ కి సంబంధించి ఒక మ్యాప్ క్రియేట్ చేయడము, అలాగే దానికి సంబంధించి శంకుస్థాపన జరగడము, అలాగే దానికి సంబంధించి అడ్వాన్స్లు ఇవ్వడం కూడా జరిగిందని తెలిసింది. అయితే మరి ఎందుకు ఆ తర్వాత దాన్ని ఆపేశారు అన్నది మాత్రం ఇప్పటి వరకు ఎవరికి అంతు చిక్కని ప్రశ్న. పాలక మండలి మారింది, ప్రభుత్వం మారింది. ఇందాక కాలర్ చెప్పినట్టు ఎవరైతే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారో ఆ ప్రతిపక్షంలో ఉన్న నాయకులు దీనికి సంబంధించి పోరాడారు, రిట్ పిటిషన్ వేశారు, కోర్టులో వాదించారు, రిట్ పిటిషన్ ని ముందుకు కొనసాగించారు, కోర్టు నుంచి ఇద్దరు జడ్జిల నుంచి కూడా అక్కడ యథాస్థానం కట్టాలి అనే తీర్పు వచ్చేంత వరకు కూడా దాని మీద కృషి చేశారు. కానీ ఈరోజు అదే ప్రతిపక్షం అధికార పక్షంలోకి వచ్చింది, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చుకోవాలని చూస్తుంది. కానీ భగవంతుడి ముందు చేసిన వాగ్దానాన్ని, భగవంతుడి ముందు ఏదైతే చారిత్రక కట్టడం నిలబడాలి, ఆ చారిత్రక కట్టడాన్ని అలా చేయబట్టి అప్పుడున్న ప్రభుత్వానికి ఇన్ని ఆటంకాలు కలిగాయి ఇది అని నిర్యముఖంగా చెప్పిన ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న నాయకులు నేతలు మాత్రం దీని గురించి మాట్లాడినా పట్టించుకోకుండా, అంటే జరుగుతుంది తీసుకువెళ్తామని చెప్పాం కానీ అది వచ్చేదాకా పోరాడతాం, భగవంతుడికి ఒక మాట ఇచ్చాం ఆ మాటను నిలబెట్టుకుంటాము, దీని గురించి అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడాము, ఎన్నో సార్లు మీడియా ముఖంగా మాట్లాడటం జరిగింది, అనేక సమస్యల గురించి మాట్లాడటం జరిగింది, అలాగే ప్రతిపక్షాల గురించి మాట్లాడటం జరిగింది. కానీ భగవంతుడి ముందు చేసిన ప్రమాణాన్ని, భగవంతుడి కోసం పోరాడిన విధానాన్ని మర్చిపోయింది. దానికి సంబంధించి మాత్రం ఏ వివరాలని ఇప్పటివరకు మీడియా ముఖంగా చెప్పలేదు. ఓం సివిఆర్ ఛానల్ కూడా వారిని కలవడం జరిగింది, దానికి సంబంధించిన విజువల్స్ ను కూడా మీకు చూపించడం జరిగింది అటు ముఖ్యమంత్రి దృష్టికి, అలాగే ఇక్కడున్న పాలక మండలి చైర్మన్ సుబ్బారెడ్డి దృష్టికి కూడా దాన్ని తీసుకువెళ్తానని చెప్పడం జరిగింది. అది తీసుకెళ్లారా, ఏమన్నారు, ఎందుకంటే మనకు ఇంటర్వ్యూ ఇచ్చి కూడా చాలా రోజులు గడిచిపోయింది, మరి అక్కడ ఏం జరిగింది అనే విషయాన్ని మాత్రం మళ్ళీ మీడియా ముఖంగా తెలియజేయలేదు. అంటే భగవంతుడికి ఇచ్చిన మాట, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుంటే మళ్ళీ ఎలక్షన్స్ అనేవి ఉంటాయి అని తెలిసిన అక్కడ నాయకులకి భగవంతుడికి ఇచ్చిన మాట మీద ఆయన ఎదురుగా కనిపించరు, ఆయనకు ఓటు లేదు అనే భావన కావచ్చు. ఈరోజు వారు దాన్ని పట్టించుకోకుండా వదిలేయడం వెనుక ఉన్న ఎంతో మంది కాలర్స్ చెప్పారు, ఎప్పుడైతే ఏడుకొండల వెంకన్నను టచ్ చేయాలని, లేకపోతే ఆయన ఏడుకొండల్లో ఎక్కడైనా అన్యాయం అని చేయాలి అని చూస్తే వాళ్ళు ప్రతి ఒక్కరూ శిక్ష అనుభవిస్తారు అని అలా ఎంతో మంది అనుభవించారు, ఇక ముందు ఎవరైనా తప్పు చేసినా కూడా శిక్ష అనుభవిస్తారు అని ప్రజల్లో అయితే ప్రగాఢ విశ్వాసం ఉంది. మరి ఆ విశ్వాసం భగవంతుడు ఎలా చూపిస్తారు దాన్ని, అక్కడున్న పాలక మండలి కానివ్వండి, ప్రభుత్వాలు కానివ్వండి, ఆ విశ్వాసాన్ని ఎంతవరకు నమ్ముతున్నారు అనేది ఎవరికి అంతు చిక్కని ప్రశ్నగానే మిగిలిపోతుంది. ఇక మరొక కాలర్తో మాట్లాడదాం. హలో 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 నమస్తే మేడం. నమస్కారం అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం
మన హలో మేడం చెప్పండి మీ పేరు. నమస్తే అండి, ఇది మన కట్టడం కట్టి 20 సంవత్సరాలు అవుతుంది మేడం. దుర్గగారు టీవీ చూడకండి, డైరెక్ట్ ఫోన్ లోనే మాట్లాడండి. మేడం ఈ రోజు ఈ కార్యక్రమం జరుగుతుందంటే ఫస్ట్ వన్ మీరు మేడం. మేడం చెప్పండి. మేడం దుర్గగారు వింటున్నానండి, చెప్పండి. మేడం ఈ కార్యక్రమం జరుగుతుందంటే ఫస్ట్ మీ వల్ల బాగా జరుగుతుంది మేడం. ధన్యవాదాలండి. మా వల్ల కాదు, ఓంసీబీ మీరు చాలా ఓపిక తోటి కూర్చొని అడిగిన వాళ్ళందరికీ సమాధానాలు ఇచ్చి ఎంత ఇంత బాగా జరుగుతున్నందుకు మీరు వన్స్ అగైన్ థ్యాంక్ యూ మేడం. ధన్యవాదాలండి. ఈ కట్టడం అంటూ పూర్తిగా అయితే మాత్రం అది ఓన్లీ ఫర్ క్రెడిట్ ఓన్ గోస్ టు సీవిఆర్ ఛానల్ మేడం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అది కట్టాలని చెప్పి మనసారా కోరుకున్నాం మేడం ఆ ఏడుకొండలు అని. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. దుర్గగారు ధన్యవాదాలండి. మీరందరూ కూడా ఆదరిస్తూ అభిమానిస్తూ ధర్మ పరిరక్షణ కోసం మీరందరూ కూడా మాకు బలాన్ని చేయుతని అందిస్తున్నారు కాబట్టి ధర్మ పరిరక్షణ దిశగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఓం సివిఆర్ ఛానల్ ముందుకెళ్లడం జరుగుతుంది. మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. మరొక కాలర్ లైన్ లో ఉన్నారు. హలో నమస్తే మేడం. నమస్కారం ప్రసాద్ గారు. మేడం థ్యాంక్ యూ మేడం గుర్తుపట్టినందుకు. మీకు నమస్కారం మేడం. అట్లాగే సివిఆర్ ఓం ఛానల్ వారికి కూడా ధన్యవాదాలు మేడం. మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, నాకు చాలా ఇష్టం మేడం ఈ ఛానల్ అంటే. ధన్యవాదాలండి. మేడం ఇంకోటి ఏంటంటే, మనము ఈ తిరుమల దేవస్థానం ప్రభుత్వ కంట్రోల్లో దేవాదాయ శాఖ లేకుండా స్వయంగా మనం నడిపించలేమా మేడం? తప్పకుండా ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. అక్కడ ఎండోమెంట్ ఆఫీసెస్ ని కూడా లైన్ లో తీసుకోవడానికి, కాకపోతే కరోనా టైం కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్న కొన్ని. అలా కాదు మేడం. మేడం అలా కాదు మేడం. అంటే ఇప్పుడు స్వయం ప్రతిపత్తిగా ఇప్పుడు చిదంబరంలో నటరాజస్వామి టెంపుల్, కేరళలో తిరువనంతపురం. అది చాలా ప్రాసెస్ పడుతుంది ప్రసాద్ గారు. అలా వెళ్ళాలి అంటే మళ్ళీ అది కోర్టుకు వెళ్ళాలి, చాలా చాలా జరుగుతాయి. అలా ఎప్పుడైతే వస్తాదో అప్పుడే మనకు న్యాయం జరుగుతుంది మేడం. ఇలా నమ్ముకొని ఇట్లా కష్టాలు పడ చాలా కష్టమా అయిపోతుంది మేడం. మన దేవుని డబ్బులు మనం కట్టి తిరుమలలో కట్టించుకోవడానికి కూడా వీళ్ళను బంగపోయి బతిమాలసిన పరిస్థితి వస్తుంది. తిరుమల వెంకటేశ్వర స్వామి పెట్టుకున్న వాళ్ళు ఎవరు గత చరిత్రలో బాగుపడినట్టు లేదు మేడం. రాజశేఖర రెడ్డి టైంలో కానీ రాజశేఖర రెడ్డి గారు ఏమైపోయారో తెలుసు. చంద్రబాబు నాయుడు గారు వేయికాల మండపాన్ని కూల్చి ఏమైపోయారో తెలుసు. ఈ ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుంది. ఈ వేయికాల మండపాన్ని వీళ్ళు ఇప్పుడైనా దృష్టి పెట్టి దీని మీద త్వరలో పూర్తి చేసి భక్తుల మనోభావాలను గౌరవించాలని కోరుకుంటున్నాం మేడం. ధన్యవాదాలు ప్రసాద్ గారు. థ్యాంక్ యూ మేడం. శ్రీగారి ఛానల్ వారికి కూడా మరోసారి ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు ప్రసాద్ గారు. ఇక ప్రజల యొక్క అభిప్రాయాల్ని, అలాగే వారు వేయికాల మండపాన్ని గురించి, అది ఎప్పుడు ఆ చారిత్రక కట్టడం నిర్మాణం జరుగుతుందా అని ఎంతగా ఆశగా ఎదురు చూస్తున్నారో కాలర్స్ మాటల్ని బట్టి అర్థమవుతుంది. ధర్మ పరిరక్షణ కోసం ఏర్పడిన పాలకా మండలి పట్టించుకోనప్పుడు, లేదా ఆలయాల భవిష్యత్తు కోసం ఆలయ మాన్యాన్ని కానివ్వండి, ఆలయాలకు వస్తున్న ఆదాయాన్ని కానివ్వండి, పరిరక్షించుకోవడం కోసం ఏర్పడిన దేవాదాయ ధర్మాదాయ శాఖలు ఈరోజు దేవాదాయ ఎందుకు ఇలా మారిపోయాయి? ఇవి డబ్బుకు ప్రాధాన్యతే తప్ప ఆలయానికి కానీ, ఆలయంలో ఉన్న ఉత్సవమూర్తులకు కానీ, అక్కడ జరిగే కార్యక్రమాలకు కానివ్వండి, ఆలయ అభివృద్ధికి కానివ్వండి, ఆలయాలలో ఆలయాలకు సంబంధించి ప్రజల్లో భావనలు పెంచడానికి, ఆలయాలకు ప్రజల్ని ఆకర్షించడానికి ఎందుకు కార్యక్రమాలు చేయటం లేదు? అలా చేయనప్పుడు అలాంటి ఒక శాఖ, అలాంటి ఒక ప్రతిపత్తి ఉంచి ప్రజాధనాన్ని, ఏవైతే ప్రజలు మొక్కుబడుల రూపంలో, ట్యాక్స్ల రూపంలో, అలాగే ప్రజలు ఆలయాన్ని నమ్మి అక్కడున్న స్వామివారి కైంకర్యాల రూపంలో ఇస్తున్న ఆదాయాన్ని వారికి ఎందుకు ఖర్చు చేయాలి జీతాల రూపంలో అనే ఒక ఆవేదన భావం మొదలైంది. ఓం సివిఆర్ వేదికగా వారి భావనను తెలియజేయడం మనం అందరం చూస్తున్నాం. మరొక కాలర్ తో మాట్లాడదాం. హలో 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 నమస్కారం అండి. నా పేరు కోటేశ్వరరావు. కోటేశ్వరరావు చెప్పండి. కోటేశ్వరరావు గారు నమస్తే అమ్మా. మీ యజ్ఞానికి మరోసారి శిరసు వంచి నమస్కారం చేస్తున్నాను. ధన్యవాదాలండి. అయితే దేనికైనా తొందరపా నిర్ణయం వాళ్ళు చేశారు కూలిపేసి. అవును, అయితే మనకు కూడా తొందరపా నిర్ణయం కావాలని భక్తులు ఉంటే గానీ దేనికైనా పాకం రావాలంటారు కదా. అవును, ఆ పాకం తయారవుతుంది. ఒక పెద్ద మహాభారత యుద్ధం జరిగేటప్పుడే శ్రీకృష్ణ పరమాత్ముడు అంతటి వారు అర్జునుడికి గీతోపదేశం చేశారు. ధర్మం ముందు అసలు ముందు ధర్మం నేర్పారు. అయితే ఇప్పుడు కూడా ఈ వేకాల మండపం అనేది కూడా కూల్చే ఇప్పుడు మన యుద్ధం అన్నమాట. అది మిమ్మల్ని ఒక కృష్ణ పరమాత్ముడిగా సంబోధించుకుంటూ
మీరిప్పుడు దేహాభిషేకం చేస్తున్నారు, భక్తులందరూ ధర్మ మార్గంలో నడవాలి అనే ఒక కోరిక. అంటే అది అది ఏం సివిఆర్ సంకల్పం అండి, ధర్మాన్ని ముందు తరాలకు అందించాలి. అయితే అందులో కూడా మీలాగా చేసేవాళ్ళు కూడా ఉండాలి కదమ్మా, మరి అందరికి ఆ ఓపిక ఆ నిగ్రత నిష్ట కూడా ఉండాలి కదమ్మా. ధన్యవాదాలండి. అయితే అమ్మా, అయితే మనకి 5వ తారీఖు రోజు మనకి ఆ డిబేట్ లో చూపించారు కదా రామ మందిరం శంకుస్థాపనకు సంబంధించి రోజు ఆ సత్యం గారు శశిధర్ గారు కూడా ఇస్తారు కదా. అవును, ఎందుకంటప్పుడు సత్యం గారు శశిధర్ రావు గారు వచ్చారు కదా. అవునవును, వారు కూడా ఏం చెప్తారంటే ముందు అందరికి ధర్మ ప్రబోధం ముందు అందరిలో రావాలమ్మా. అవును, అందరం ఐక్యత కావాలి కాబట్టి మన హిందూ ధర్మం అనే ఒక ఐక్యత రావాలంటే ఇంక కొంచెం దీన్ని కూడా మీరు పొడిగించాలి. ప్రతి ఒక్కరు ఇందులో పుణ్యతులు కావాలని ఇది కూడా లేట్ అవుతుందమ్మా. తప్పకుండా ఇవాళ ముందుంది అన్నట్టుగా ఏదైనా మనకి ముందు ఉంది, మంచి మంచి కార్యక్రమం మంచి ఒక అనుభవం మనకి దొరుకుతుంది మనకి. ధర్మ పరిరక్షణ కోసం ముందు అందరికి ఇది ఒక ముందు మీ ద్వారా అందుతుంది అందరికి. ఈ యొక్క ధర్మ పరిరక్షణ కోసం ముందే మీ అందరికి మెసేజ్ అందుతుంది, అందరూ పుణ్యతులు కావాలని. ఇది ఒక రోజు రెండు లేట్ అయినంత మాత్రాన మనకేం బాగలేదు, అందరికీ ధర్మ ప్రచారం దొరుకుతా ఉంది, అందరూ ధర్మ ప్రబోధంలో ఎలా నడవాలి. ఇప్పుడు అందరు కాలు చేస్తున్నారు కదా, ఎవరికి ఏది పెట్టింది అనేది. అదే ఇందులో కూడా ఎవరికి వాళ్ళు పునీతులు అయ్యి మనం రేపు ఏం చేయాలి, మన చరిత్ర ముందు తరాలకు మనం ఏం అందియాలి అంటే ముందు ధర్మాన్ని అందియాలి. వేకాల మండపం ఖచ్చితంగా అవుతుందమ్మా, అందులో అసలు ఏం కూడా రిమార్క్ లేదు. అయితే ముందు దీనికైతే ముందు మనం ముందు మన రథం ముందు వెళ్తుంది, ఏది ధర్మరథం ముందు వెళ్తుంది మంది ఈ ద్వారా ధర్మరథం ముందు వెళ్తుంది, తర్వాత ఆ ఏకాల మండపం దానింటమ్మా. అయితే ఖచ్చితంగా అందరూ కూడా ఈ ఇప్పుడు మీరు బ్రాహ్మణుల కోసం ధర్మధ్వజం అని ఎలా చేస్తున్నారో అలాంటి అర్చకులు కూడా ప్రతి గుళ్ళు ఉంటారు కదమ్మా, వాళ్ళు కూడా ఈ మెసేజ్ ని వాళ్ళ భక్తులకి వాళ్ళందరికీ ఇంకా బాగా మెసేజ్ చేసి ధర్మ ప్రబోధం చేసి మన యూత్ అని నిన్న చెప్పాము, సరే యూత్ కూడా చేయాలి. కానీ ఎవరి శక్తి అనుసారం ఎవరికి ఎలా మెసేజ్ ఇవ్వాలో, ఇప్పుడు అర్చకులు ప్రతిరోజు గుడికి ఎంతోమంది భక్తులు వస్తా ఉంటారు, అమ్మా మీరు ఓం శ్రీవారి ఛానల్ చూడండి అందులో ఇలాంటి కార్యక్రమం వస్తుంది, వాళ్ళు కూడా వాళ్ళకి ఏదో కొంత ధర్మ ప్రచారాన్ని చేయాలని మీ ద్వారా నేను అర్చకుల కోరిక తెలియజేస్తున్నానమ్మా. ధన్యవాదాలు. చాలా చక్కటి విషయాలను చెప్పారండి, ధన్యవాదాలు. అంటే ధర్మాన్ని మనం అనుసరించడమే కాదు, ధర్మం గురించి 10 మందికి తెలియజేయాలి, ధర్మ కార్యక్రమం ఎక్కడ జరిగినా సరే దాన్ని మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా తెలియజేయాలి. భగవంతుడికి భక్తుడికి మధ్య మనందరికీ తెలుసు అనుసంధానంగా అర్చకులు ఉంటారు ఆలయాల్లోని, అలాంటి ఆలయాల గురించి పోరాటం జరుగుతున్నప్పుడు అర్చకులే కీలక పాత్ర తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏవైతే ఆలయాల గురించి పోరాటం జరుగుతున్న కార్యక్రమాలు ఉంటాయో అక్కడికి వచ్చే భక్తులకు దానిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంటుంది. చారిత్రక కట్టడాన్ని నిలబెట్టుకోవాలి అని చేసే మన ఈ సంకల్పం ముందుకు వెళ్ళాలి అంటే ప్రతి ఒక్కరిలో కూడా ధర్మం గురించి చైతన్యం రావాలి. ఆ చైతన్యం వచ్చిన రోజు చారిత్రక కట్టడం దానంతలు అదే వస్తుంది. చైతన్యం రావడం కోసమే ఈ రోజు ఇవన్నీ జరిగాయేమో, ఆలస్యం జరుగుతుందేమో అని కోటేశ్వరరావు గారు అభిప్రాయపడ్డారు. నిజంగా మీరు చెప్పిన మాటలు వింటుంటే చాలా సంతోషంగా ఉంది కోటేశ్వరరావు గారు. ఎలా వెళ్ళాలి, ఎందుకు ఆలస్యం అవుతుంది, ఆలస్యం అవుతే నిరుత్సాహపడకూడదు, ఆలస్యంలో కూడా కారణాలను వెతుక్కోవాలి, ఆ వెతుక్కున్న కారణాలతో ముందుకు వెళ్ళాలి అని చెప్పారు. మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఇక ఆలయ పరిరక్షణ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అండి. ఎప్పుడూ హక్కుల కోసమే పోరాడడం. ధర్మ పరిరక్షణలో హిందూ ధర్మంలో మనకున్న వర్గాలు వర్ణాల తేడాతో అనేక విధాలుగా జరిగే మనకు వచ్చే లాభాలేంటి, మనకున్న హక్కులేంటి, మనం ఏం రాగలం అని ఆలోచించాం. కానీ హిందూ ధర్మంలో పుట్టిన మన బాధ్యతలు ఏంటి అని తెలుసుకోలేకపోయినాం. ఇకనైనా తెలుసుకుందాం, వాటిని సాకారం చేసుకునే దిశగా అడుగులు ముందుకు వేద్దాం. ఈ ప్రతి అడుగులో కూడా ఓం సివిఆర్ ఛానల్ మీకు తోడుగా వారధిగా నిలబడుతుంది ఖచ్చితంగా. మరొక కాలర్తో మాట్లాడదాం. హలో, నమస్కారం అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్? ఇప్పుడు మళ్ళా మీకు ఫోన్ చూసామా? నమస్తే నమస్తే అమ్మా. మీరు టీవీ చూడకండి, టీవీ చూస్తూ మాట్లాడండి. యోగాచార్యులు ద్వారపూడి అండి. మీరు టీవీ చూడకండి, యోగాచార్యులు గారు డైరెక్ట్ గా మాట్లాడండి.
ద్వార పూజ అండి మాది. చూడట్లేదమ్మా చెప్పండి. ఒకసారి అలవేళ ఆటంకాల విషయంలో వివేకాల మండపం గురించి అది శీఘ్రంగా జరుగుతుంది నడవల అవసరం ఆగదండి. మీరు టీవీ సౌండ్ మ్యూట్ చేసి డైరెక్ట్ ఫోన్ లో మాట్లాడండి, లేకపోతే ఫోన్ కట్ అయిపోతుంది. చెప్పండి. ఇలాంటి వారు మాట్లాడి మాట్లాడేలా చాలా మంది ఎవరికి వస్తున్నారు. మీరు మాట్లాడే మాట్లాడి అందరూ కూడా చాలా ఆనందిస్తున్నారు. ధన్యవాదాలండి. ఈ మాటలు బట్టి చాలా మంది ఎవరికి వస్తున్నారు. తర్వాత మాకు చిన్న మనవేదమ్మా. చెప్పండి. మీరు నంబర్ వస్తున్నాయి కదా అమ్మా, నంబర్ పోగొడుతున్నాయి కదా, రాత్రిలో ఆ నెంబర్ లో మాకు అర్థం అవ్వట్లేదమ్మా. మీరు వేళ వస్తున్నా అలా దయలు వచ్చేలా చేస్తే మాకు. అంటే జోగేశ్ రావు గారు రాత్రి వచ్చే ఈ కార్యక్రమం, అది ఇప్పుడు ఏదైతే కార్యక్రమం జరుగుతుందో ఆఫీసులో కానివ్వండి, పనిలో ఉన్న వాళ్ళు కానివ్వండి, మేము మళ్ళీ చూడాలి అనుకుంటున్నాము అని అడుగుతుంటే అది రిపీట్ చేస్తున్నాం. కాబట్టి అప్పుడు మెంబర్స్ అనేవి స్క్రోల్ అవ్వవు, మీరు కాల్ చేసినా కూడా ఆ కాల్ ఆన్సర్ అవ్వదు. ఇప్పుడు జరిగిన ఈ ఎపిసోడ్ నే చాలా మంది ఎవరైతే జాబ్కి వెళ్ళి లేకపోతే పిల్లలతో పనిలో ఉండి అలసిపోయిన వాళ్ళు మేము ఈ కార్యక్రమాన్ని చూడాలి అని కోరుకుంటున్నామని చెప్తే దానికోసం అని మళ్ళీ రాత్రి 9 గంటలకు ప్రసారం చేస్తున్నాం. అంతేగాని అప్పుడు కాల్ కలవదు. జోగేశ్వర గారు ఉన్నారు ఎలా అయిందో. హలో కాల్ కట్ అయినట్టుందండి జోగేశ్వరరావు గారు. మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నం చేయండి, కానీ ప్రయత్నం చేసినప్పుడు గుర్తుంచుకోండి టీవీ వాల్యూమ్ని మ్యూట్ లో ఉంచండి. ఎట్టి పరిస్థితుల్లో టీవీ చూస్తూ మాట్లాడకండి. టీవీలో టెలికాస్ట్ అయ్యేదానికి ఇక్కడ మనం కాల్ మాట్లాడుతున్న దానికి కొన్ని క్షణాల తేడా ఉంటుంది. కాబట్టి ఎవరికి మీకు అర్థం కాదు, మీరేం చెప్పాలి అనుకునే మీ భావన చూస్తున్న కోట్లాది మంది ప్రేక్షకులకు అర్థం కాదు. మనసులో భావనను నిస్సంకోచంగా డైరెక్ట్ ఫోన్ లో మాతో మాట్లాడండి. దయచేసి టీవీ చూస్తూ మాట్లాడద్దు. సిగ్నల్ ఉన్న ఏరియాలో ఉన్నారా లేదా అనే ఒక విషయాన్ని చెక్ చేసుకోండి. కాల్ చేసేటప్పుడు సిగ్నల్ ఉన్న ఏరియాలో ఉన్నారా లేదా అనే విషయాన్ని చెక్ చేసుకున్న తర్వాత కాల్ చేయండి. మీరు చెప్పే సలహా సూచన అభిప్రాయం అలాగే మీ గత స్మృతులు ఏదైనా సరే అండి ఎంతో మందిలో చైతన్యం కలిగిస్తుంది. ఒక మాట ఎంతో మందిని మారుస్తుందట. ఒక మాట, ఒక మంచి మాట 10 మంది మీద ప్రభావం చూపిస్తుందట. అలా మీరు మాట్లాడే ఒక్క మాట మన హిందూ ధర్మ పరిరక్షణకు ఉపయోగపడితే అది చాలా గొప్ప విషయం అండి. ఇక ఇంకొంతమంది బయట చూద్దాం. తిరుమలలో 1000 కాళ్ళ మండపం మళ్ళీ నిర్మించాలని మా కోరిక. తిరుమలలో 1000 కాళ్ళ మండపం మళ్ళీ నిర్మించాలని మా కోరిక. తిరుపతిలో 1000 కాళ్ళ మండపం యథాస్థానంలో నిర్మించాలని సిబిఆర్ ఓన్ ఛానల్ వాళ్ళు తలపెట్టిన సంకల్పానికి నేను సపోర్ట్ చేస్తున్నాను. వేదాల మండపాన్ని నిర్మించాలని సంకల్పంతో గోవింద నామాలు నేను చదివినవి 108 సార్లు చదివితే ఒకసారి చదివినట్టు. అలాగా నేను 220 సార్లు చదివాను. గోవింద గోవింద, నా పేరు అనుష అండి. వెయ్యికాల గుడి నిర్మాణం కోసం నేను కూడా గట్టిగా సంకల్పించుకుంటున్నాను. ఇంతకుముందు ఎక్కడైతే ఉన్నిందో వెయ్యికాల గుడి, అక్కడే మళ్ళీ నిర్మించాలని గట్టిగా సంకల్పించుకుంటూ గోవిందను కోరుకుంటున్నానండి. మానవమూర్తులు ఎవరు దీనికి అడ్డు పడకుండా ఉండండి. చాలా మంచి జరుగుతుంది మనకే అక్కడ వెయ్యికాళ్ళ గుడి.
వెయ్యికాల మండపం పడుతుందంటే ఈ దీని గురించి మనకి ఓంకార్ ఛానల్ వాళ్ళు తెలియజేశారండి, వారికి చాలా కృతజ్ఞతలు. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో వెయ్యికాల మండపం తొందరగా కట్టాలని ఆ ఏడుకొండ స్వామిని వేడుకుంటున్నాం. గోవింద గోవింద. చూసారు కదా ఎంతో మంది ప్రజాభిప్రాయ సేకరణ. మా స్వచ్ఛందంగా వెయ్యికాల మండపం యథాస్థానంలో పునర్నిర్మాణం జరగాలి అంటూ ఓం సివిఆర్ వేదికగా అనేక వీడియోలను పంపించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. మరొక కాలర్ తో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు రవీంద్ర బాబు, గుంటూరు నుంచి అండి. లోపల చేశాను. అవునవును, రవీంద్ర బాబు గారు చెప్పండి. నిన్న మీరు మంచి పని చేశారు, శివజీయర స్వామి గారి చేత ఇంటర్వ్యూ ఇచ్చారు కదా. అవునండి. అయితే ఇప్పుడు మీరు కూడా మీ బాధ కూడా వ్యక్తపరుస్తున్నారు, మధ్య మధ్యలో చూస్తున్నారు, మరి ఎందుకు చేయట్లేదో పాలకులు అని మా అభిప్రాయాల్లాగానే మీ కూడా ఉన్నాయి. కానీ శివజీయర స్వామి గారు, నేను లోపల కూడా చెప్పాను మీకు, శివజీయర స్వామి గారు కొండండి కొంటలేను, కొండ కింద పడితే నలిగిపోతారు, మేము ఎట్టినో తప్పుకున్నాము అని అని చెప్తున్నారు. రెండోది లేడం జడ్జీలను కూడా శాలువాలు కట్టి ప్రసన్నం చేసుకొని వాళ్ళు కూడా తీర్పులు ఇవ్వకుండా చేస్తున్నారు అని ఆయన చెప్తున్నాడు. ధనబలము అంగబలము ఈ అర్ధ అధికార బలం కావాలి అని చెప్తున్నారు. ఈ లేకపోతే పని కాదని చెబుతున్నారు. రెండోది ఇప్పుడు గవర్నమెంట్ లు చేస్తాయని నేను అనుకుంటున్నాను. పడేసినప్పుడు ఏమో మాకు ఎవరికి తెలియదు, సైలెంట్ గా పడేశారని చెప్పారు. కానీ ఆయన అట్లా మాట్లాడటం ఏందో నాకు అర్థం కావట్లేదు. విమర్శించటం కాదు, ఇప్పుడు ఇప్పుడు ఒక పెద్దగా ఉంటాడు అనుకున్నాడు, అయ్యా నేను ఉన్నాను రమ్మని అయోధ్యలో రామ మందిరం కనుక పడేస్తుంటే అద్వానీ వాళ్ళందరూ పడేపించినట్టు అట్లా చేయాల్సింది. మనం ఏం చేయాలన్న ధోరణిగా ఉంది. అంటే రవీంద్ర గారు అప్పుడు అక్కడ జరిగిన విషయాలు ఎలా జరిగిన విషయమే మీరు ఒకసారి వినండి. ఆయన తప్పు పట్టడం కాదు, ఆయన పెద్దగా ఉంది, అవసరం అయితే కొండ మీద పోయి పలానా రోజులు ప్రోగ్రామ్ పెట్టుకున్నాం తెలుద్దాం రమ్మనాలి. ఇప్పుడు మన ఇంట్లో దొంగలు పడతారు లేట ఏదైనా అన్యాయం జరిగింది, అయిపోయినాకైనా మనం పోలీస్ స్టేషన్ కి వెళ్తాం, పని అయిపోయిందా తిరుగుతాం, కానీ గొడపం కట్టుకొని మరి ఆ ఉద్దేశం వ్యక్తపరచకుండా ఇప్పుడు జడ్జీలని ప్రభావితం చేస్తున్నారు, ఈ గవర్నమెంట్ మీద మాకు నమ్మకం ఉంది అని చెప్తున్నారు. నమ్మకం ఉన్నప్పుడు ఎన్ని కలవచ్చు కదా, మీకు ఇంటర్వ్యూ ఇస్తారు మాకెవరు కానీ ఎందుకు చేయట్లేదు అట్లా? ఎందుకు దానికి అపోహలు, ఒక ఊరు మున్సిపో ఒక ఊరికి ఇదేమి ఎక్కడెక్కడో ఇక్కడి నుంచి రావటం కంటే అక్కడ పేదాధిపతులు వీళ్ళందరూ ఉన్నారు, ఆయన చెప్తున్నారు, అన్నిటికీ లొంగిపోయే వాళ్ళు ఉంటారు, రకరకాల ప్రలోభాలు పెడతారు. మరి మీరు కూడా చెప్పారు, రోజా గారు కూడా మాట్లాడారని, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడారు, ఇప్పుడు ఎన్నో మాట్లాడతా. ఇటువంటివన్నీ అసలు శివజీర్ స్వామి గారు అట్లా మాట్లాడటం ఏంది నాకు అర్థం కాలేదు. కొండనే ఢీకొంటాము, కొండ కింద పట్టే వెళ్ళిపోతారు, మేము ఎట్లా తప్పుకున్నాము. కానీ సామాన్య మానవుడు ఎందుకే మన పని మనం చేసుకుని వెళ్దాం అనుకుంటారు, తప్పులేదు. కానీ ఆయన అన్నమాట కూడా తప్పులేదు. కానీ మరి ఎవరు చేయాలి? ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది, 2 సంవత్సరాలు అయింది, ఏందండి ఇప్పుడు ఒక ఆఫీసులో మనకి పని కాకపోతే మనం అయిందాక తిరుగుతాం, సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ కోర్టుకు కానీ ఆఫీసులకు కానీ, అట్లా ఎందుకు చేయట్లేదు? ఆయనకి చేసే ఇది ఉంది, అవకాశం ఉంది, ఆయన తరఫున భక్తులు ఉన్నారు, ఆ భక్తులు వెంట పెట్టుకుని అయినా వెళ్ళొచ్చు, ఆ భక్తుల్ని పంపొచ్చు, చీఫ్ మినిస్టర్ దగ్గర పంపించవచ్చు, టీటీడీ బోర్డు చైర్మన్ దగ్గర పంపించవచ్చు, ఇవన్నీ ఎందుకు చేయట్లేదు? ఇటువంటి వాళ్ళు ధార్మిక సంస్థల వాళ్ళు కానీ ఈ దేవుడు ఉండాలని ఇట్లా చెప్పేవాళ్ళు కానీ ఎందుకు చేయట్లేదని మాకు అనుమానం. మెయిన్ వాళ్ళు పైగా ఈ గవర్నమెంట్ ని ఈ గవర్నమెంట్ లో అయింది అనుకుంటున్నాను అంటారు. మరి మీ మీద మాకు నమ్మకం ఉందండి, ఎన్ని సంవత్సరాలు ఏంది జనం అనుకుంటున్నారు అని పొయ్యి ఎందుకు అడగట్లేదని మాకు అనుమానం అండి. అది మళ్ళీ ఇంకొకసారి కలిసి మీ అనుమానాలన్నీ అడిగే ప్రయత్నం చేస్తారండి. ధన్యవాదాలు రవీంద్ర బాబు గారు, మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నందుకు. మరొక కాలర్ తో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం. శ్రీను గారు. హలో. శ్రీను గారు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? శ్రీను గారు టీవీ చూస్తూ మాట్లాడకండి, టీవీ ఆల్రెడీ మ్యూట్ లో పెట్టేయండి. కాల్ కట్ అయినట్టుంది. శ్రీను గారు టీవీ వాళ్ళు మ్యూట్ లో పెట్టండి. మీరు టీవీ చూస్తూ మాట్లాడినట్టయితే ఇలానే కాల్ కట్ అవుతుంది, ఎందుకంటే టీవీలో టెలికాస్ట్ అవ్వడానికి మనం ఫోన్ లో మాట్లాడడానికి కొన్ని క్షణాల తేడా ఉంటుంది.
దాన్ని అర్థం చేసుకోకుంటే డిస్టర్బెన్స్ వస్తుంది, డిస్టర్బెన్స్ మూలంగా కాల్ కట్ అవుతుంది. మీ అభిప్రాయం, సలహా, సూచన లేదా మీరు అక్కడున్న అనుభూతిని పంచుకోవాలనుకున్న దాన్ని మిస్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దయచేసి శ్రీని గారు కాదండి, కాల్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి విన్నవించుకుంటున్నాం. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో ఉంచండి, కాల్ చేసినప్పుడు సిగ్నల్ ఉన్న ఏరియాలో ఉన్నారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే మాట్లాడుతున్నప్పుడు డైరెక్ట్ ఫోన్ లో మాట్లాడండి. అక్కడ టీవీలో వస్తుందా మీ వాయిస్, లేదా యూట్యూబ్ లో వస్తుందా లేదా మీ వాయిస్, ఫేస్బుక్ లో వస్తుందా లేదా మీ వాయిస్ అని చూసుకొని మాత్రం మాట్లాడొద్దని మరొక్కసారి మనవి చేస్తున్నామండి. ఇక వెయ్యి కాళ్ళ మండప చరిత్రని, అక్కడ జరగాల్సిన నిర్మాణానికి సంబంధించి ప్రజలు అనేక విషయాల్ని వెలుగులోకి తీసుకొస్తున్నారు. అసలు ఎందుకు దీని మీద ఎవరు మాట్లాడటం లేదు? హిందూ ధర్మ పరిరక్షణకు అనేక మంది ఉన్నారు, అనేక మంది హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి కృషి చేస్తున్నామని చెప్తారు. అలాంటివి తెలుగు రాష్ట్రాలలో కలియుగ ప్రత్యక్ష దైవం సన్నిధిలో ఉన్న వెయ్యి కాళ్ళ మండప చరిత్ర గురించి మాత్రం ఒక్కరు ఎందుకు మాట్లాడట్లేదు? దానికి సంబంధించిన ఆధారాలు కానివ్వండి, దాని నిర్మాణం పూర్తి చేయడంలో మేము భాగస్వామ్యం అవుతామని కానీ ధైర్యంగా ఎందుకు ముందుకు రాలేకపోతున్నారు అనేది ప్రజల నుంచి వస్తున్న ఒక ప్రశ్న. ఈ ప్రశ్నలకు సమాధానాలు వినిపించడానికి ఓం సివియా ఛానల్ అనేక విధాలుగా ప్రయత్నం చేస్తుందండి. అలాగే అక్కడ ప్రజా నాయకులతో పాటు స్వామీజీలతో పాటు సామాన్య జనం కూడా గళాన్ని కూడా మీకు వినిపించే ప్రయత్నం చేస్తున్నాము. అన్ని విధాలుగా ఎలా ముందుకు వెళితే వెయ్యి కాళ్ళ మండప నిర్మాణాన్ని అతి త్వరలో పూర్తి చేసుకోవచ్చు. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ మనందరికీ తెలుసు. కరోనా టైంలో అతి తక్కువ మంది మాత్రమే తిరుమల తిరుపతి వేంకన్నను దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నారు. కాబట్టి అక్కడ ఇలాంటి నిర్మాణాన్ని చేపట్టడానికి అనువైన సమయం ఒకసారి కరోనా తగ్గిపోయి భక్తుల తాకిడి పెరిగితే నిర్మాణం కట్టే సమయంలో అనేక ఆటంకాలు రావచ్చు. అలాగే అక్కడికి వచ్చే భక్తులకు కూడా ఇబ్బంది కలగవచ్చు. అదే ఈ కరోనా టైంలో భక్తులు తక్కువగా ఉన్నారు కాబట్టి కొంతమంది సిబ్బందితో భౌతిక దూరాన్ని పాటిస్తూ అక్కడ కొన్ని రిస్ట్రిక్షన్స్ తీసుకుంటూ నిర్మాణం చేపడితే కరోనా సమయం తర్వాత భక్తుల తాకిడి పెరిగినా కూడా భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి కానివ్వండి. ఇందాక పెద్ద అని చెప్పినప్పుడు ఎండైనా వానైనా చలైనా సరే కొంత సేపు తీరడానికి కానివ్వండి. వచ్చే భక్తులకు ఆ ఆలయ ప్రాంగణం సరికొత్తగా కనిపిస్తూ ఆ భగవంతుడి నామస్మరణ వినిపించడానికి కానివ్వండి. అదొక చక్కటి వేదిక అవుతుంది. కాబట్టి ఈ సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఈ సమయంలో ఆ కట్టడం గురించి ఆలోచించాలి అనే ఒక విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇక ఇలా వెయ్యి కాళ్ళ మండపమే కాదండి, అనేక ఆలయాలు ఈరోజు శిథిలమైపోతున్నాయి. ఎవరు పట్టించుకోకుండా మాన్యం మీద మాత్రమే అందరి చూపు ఉంటుంది తప్ప భగవంతుడి మీద లేదు. అలాంటి ఆలయాలు ఎన్నో ఓం సివియా ఛానల్ దృష్టికి వచ్చాయి. అలాంటి ఆలయాల్లో ఒక ఆలయాన్ని ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేస్తా.
పింగళ గ్రామం. మాది వచ్చేసి ఇక్కడ శివాలయం విష్ణువాలయం రెండు గుళ్ళు ఉన్నాయి. వీటికి సంబంధించి సంవత్సరం సంవత్సరం 120 ఎకరాలకి పొలానికి సంబంధించి కౌలు వస్తుంది. 7 లక్షలు 5 లక్షలు వస్తుంది సంవత్సరం సంవత్సరం. దీన్ని వచ్చేసి కందుకూరు ఈవో అకౌంట్లో ఈ అమౌంట్ పడుతూ ఉంది. కానీ అతను ప్రజెంట్ పూజారి జీతానికి ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు. ఈరోజు పండగ గురించి కూడా ఇక్కడ ఏ కార్యక్రమం చేయడానికి కూడా డబ్బులు లేవంటున్నారు. కనుక ఈ మీడియా వారు ఎంత అమౌంట్ 14 లక్షల దాకా రావాలి. ఇప్పుడు రావాలా? వచ్చిన 14 లక్షలు వచ్చినాయి బ్యాంక్ అకౌంట్ లో వేసారు. అవి కందుకూరు ఈ అకౌంట్ లో నడిన కానీ సమాధానం చెప్పట్ల. పూజారి జీతం కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంది. పూజారి కూడా నేను పూజ చేయని వెళ్తానంటున్నాడు. దాని గురించి మీరు చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. 100 ఎకరానికి జగన్నాథ స్వామి శివాలయం డబ్బులు షష్టిలు ఎనిసిపెట్లు కాజేసారు. ఏమైనా లేవు. ఎంత? 14 లక్షలు అయిపోయి పూజారి చేతానికి కూడా ఖచ్చలేదు. మనం మాకు తెలియదు, ఇది మారిపోయిన వాళ్ళు అడగాలి అంటారు. మేము కలెక్టర్కు అందరికి అర్జీలు పెడతాము. ఈ నాయకులు కూడా వాళ్ళ ఓట్లు పోతాయని పట్టించుకోవాలి. అదే దాన్ని మీరు ఎవరైనా సరే తీసుకోండి. మాకు జీతాలు కూడా ఇవ్వట్లేదండి 10 నెలల నుంచి. ఇంటర్ మెంటర్ అడిగితే వాళ్ళని అడుగుకుంటున్నారు, రాజుని అడిగితే వాళ్ళని అడుగుకుంటున్నారు. మమ్మల్ని మాత్రం బాగా ఇబ్బంది పెడుతున్నారు. ఎవరు ఇట్లా అందరికి చెప్తాను పెద్దవాళ్ళకి 12 లక్షల దాకా తిన్నారండి. ఎవరు తిన్న మాకు తెలియలేదు. మాకు రూపాయి ఇట్లా దేవుళ్ళకి కూడా నూనె కూడా అరపుకొచ్చుకొని పెట్టుకుంటున్నాం. దేవుళ్ళకి నవ్యాలు నూనె కూడా ఇట్లేదండి. కాశీ జిల్లా మరిపూడి మండలం తెంగళ గ్రామం శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం నుంచి మాట్లాడుతున్నాం స్వాములు. మా గ్రామానికి చాలా పురాతనమైనటువంటి ప్రసిద్ధమైనటువంటి చరిత్ర కలిగి ఉందని చాలా పెద్ద పెద్ద స్వాములందరూ చెప్తూ ఉన్నారు. కానీ నాకు తెలిసినంత వరకు ఇప్పుడూ కూడా ఈ గ్రామం యొక్క ఈ శివాలయం అభివృద్ధి అనేటువంటిది లేకుండా ఇంకా నానాటికి దిగజారిపోతూనే ఉన్నది. కారణాలు అనేటువంటి ఏంటి అనేది పరిశీలిస్తే నాకు తెలిసినంత వరలో ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు కానీ లేదా కమిటీ నిర్వహణ అనేటువంటిది లేకపోవడం ప్రధాన కారణము. మరియు దీని పర్యవేక్షణ అనేటువంటిది ఎండోమెంట్ బోర్డు వారు కూడా పూర్తిగా పరిశీలన లేకుండా పోయింది. మొన్న వసూలైనటువంటి ఈ డబ్బులు వీటన్నిటినీ కనుక్కుంటే దాదాపు 12 లక్షల రూపాయలు అటు ఎండోమెంట్ బోర్డు వాళ్ళు మాకు లేదని అంటున్నారు. ఇక్కడ ఉండేటువంటి ఈ ట్రస్ట్ నిర్వాహకులు కూడా మాకు తెలియదు అని అంటున్నారు. దీని కారణాన్ని గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వారు మరియు ఎండోమెంట్ బోర్డు యొక్క అధికారులైనటువంటి దేవస్థాన మంత్రులు వాళ్ళు వీళ్ళందరూ కలుగు చేసుకుని మా గ్రామ రామలింగేశ్వర స్వామికి కనీస ధూప దీప నైవేద్యాలు అనేటువంటివి ఇవ్వాలని కోరుతూ ఇంత పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో కూడా దీపారాధనకు నోచుకోక ఈ విధమైనటువంటి దీనస్థితిలో ఉంది. కాబట్టి దీనిని వెంటనే తక్షణ ఒకరికి చూస్తున్నాము. ఎన్నో ఆలయాలు కనీసం దీపదీప నైవేద్యాలకు కూడా నోచుకోకుండా స్వామివారికి కనీసం ఆ వసతులైనా కల్పించండి అని దేహి అని ప్రాధాన్యపడే స్థితిలో ఈరోజు ఆలయాలు ఉన్నాయి అంటే మనం ఆలయాల మీద ఎంత బాధ్యతగా ఉంటున్నాం. మన హిందూ ధర్మ పరిరక్షణలకు కీలకమైన ఆలయాలను ఎంతగా విస్మరిస్తున్నాం అనేది కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. ఇలా ఒకటి కాదు రెండు కాదండి, కుక్కల్లాల ఆలయాలు ఉన్నాయి. మీ వీధిలో మీ గ్రామంలో మీ మండలంలో మీ నగరంలోనే ఇలాంటి ఆలయాలు ఉండి ఉండొచ్చు. కానీ ఇప్పటి వరకు ఆలయాలను మీరు పట్టించుకోలేదు. ఇకనైనా ఆలయాలను అద్భుతీత నైవేద్యాలు స్వామివారికి కైంకర్యాలు జరిగే దిశగా మన ప్రయత్నం చేద్దాము. మీకు తెలిసి మీ గ్రామంలో కానివ్వండి, మీ పట్టణంలో కానివ్వండి, లేదా మీరు ఆరాధ్య దైవంగా వెళ్లే ఆలయానికి సంబంధించి కానివ్వండి, ధూపదీప నైవేద్యాలకు నోచుకోకపోయినా, అక్కడ స్వామివారికి కైంకర్యాలు జరగకపోయినా, లేదా అక్కడున్న ఆలయ భూములు అన్యాక్రాంతమవుతున్నా, ఆ ఆలయ ఆస్తులను ఎవరైనా కబ్జా చేసినా, ఇలా మీకు తెలిసిన ఏ సమాచారాన్నైనా నిస్సంకోచంగా ఓం సివిఆర్ ఛానల్ కి తెలియచేయండి. దానికోసం స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి ప్రయత్నం చేయండి. ఇకనైనా ఆలయాలను కాపాడుకుందాం, సనాతన ధర్మాన్ని ముందుతరాలకు అందిద్దాం, ఆలయ పరిరక్షణలో ప్రతి ఒక్కరం కూడా భాగస్వాములు అవుదాం. ఈ దిశగా ప్రతి ఒక్కరం ప్రయత్నం చేద్దాము. మీరిచ్చే ఆ వివరాలని, ఇవి కోవిడ్ టైం కాబట్టి కొంత 1-2 రోజులు ఆలస్యమైనా అక్కడున్న మా ప్రతినిధులతో దానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి అక్కడున్న ఎండోమెంట్ అధికారుల్ని కూడా లైన్లోకి తీసుకుందాం. ఒకవేళ మీరు కాల్ చేసినప్పుడు మీరు అప్పటికే ఎండోమెంట్ దృష్టికి కానివ్వండి, అక్కడున్న కమిటీ దృష్టికి కానీ తీసుకువెళ్లి ఉంటే ఆ కమిటీ మెంబర్ ఫోన్ నెంబర్ కానివ్వండి, ఎండోమెంట్ అధికారి ఫోన్ నెంబర్ కానివ్వండి మాకు ఇచ్చారనుకోండి. వెంటనే మీరున్నప్పుడే వాళ్ళని కూడా లైన్లోకి తీసుకొని ఆలయాన్ని ఎందుకంత నిర్లక్ష్యంగా చేస్తున్నారు అనే విషయాన్ని ప్రశ్నిద్దాం, ఆలయాలను కాపాడుకుందాం. మరొక కాలర్తో మాట్లాడదాం. హలో. హలో. నమస్కారం అండి.
వెంకటల్ గారు. నమస్తే మేడం. అవును మేడం. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. అదే ఇప్పుడు ముందుగా ఒక చిన్న విన్నపం మేడం. ఈ టాటా స్కైలో హోమ్ టీవీ ప్రసారం నిన్న నుంచి ఆపేశారు మేడం. అది ఒక్కసారి వేణుగోపాల్ గారు, మీరు టాటా స్కై వాళ్ళకు మీ కస్టమర్ ఏదైతే రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉంటుందో దాని నుంచి ఒకసారి కాల్ చేసి అడగండి. ఎందుకంటే మావైతే సిబిఆర్ ఛానల్స్ కూడా మొత్తం ఫ్రీ ఎయిర్ టూ ఛానల్స్ అండి. కాబట్టి ఒక్కసారి మీరు అందరూ కలిసి టాటా స్కై వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తే ఖచ్చితంగా మళ్ళీ ఛానల్ వచ్చేస్తుంది. ఓకే మేడం. అయితే ఇప్పుడు ఈ ఆలయాల దగ్గరకు వస్తే, ఈ ఆలయాల్లో ఇప్పుడు మామూలుగా మీరు ఎలాగైతే చెబుతున్నారో ఆంధ్ర రాష్ట్రంలో కానీ ముఖ్యంగా ఎక్కడెక్కడైతే దొరుకుబాటు లేని ఆలయాలను బయటికి తీసుకురావడానికి ఈ హోమ్ టీవీ చేస్తున్న కృషికి నా వంతుగా నేను ఒక ఆర్గనైజేషన్ చాట్ లాంటిది ప్రిపేర్ చేసి నాకున్నటువంటి ఫ్రెండ్స్ ద్వారా కానీ వాళ్ళ ద్వారా కానీ మీకు కొంచెం సమాచారాన్ని అందజేసే ప్రయత్నం చేస్తాం మేడం. తప్పకుండా, మీరు అందించే ప్రతి సమాచారాన్ని కూడా మన ఏం సిరియా ఛానల్ వేదికగా తెలియజేద్దాం. అయితే ఇంకొకటి నా చిన్న సలహా ఏంటంటే మేడం, ఈ ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ మన ప్రీతమ నాయకుడు ఈయన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, ఆయనకి ఆంధ్ర రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు, వారిని కానీ ఒక్కసారి 2 గంటలు కానీ మీరు అక్కడ స్టూడియోలో కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తే, ఎందుకంటే వారు ప్రజల కోసం అనుక్షణం తప్పించేవారు. వారు కూడా ఇప్పుడు ప్రజా సమస్యలు ఎవరో ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్ళకపోవచ్చు కొన్ని సమాచారం. వెళితే ఆయన చేయగలిగే కెపాసిటీ ఉండొచ్చు, అది వేరే విషయం. అక్కడ దాకా వెళ్ళి ఉండకపోవచ్చు. ఆయనే కనుక ఒక డైరీ తీసుకొని వచ్చి అక్కడ కూర్చుంటే ఆయన 5 సంవత్సరాల పరిపాలన 2 గంటల్లో తేలిపోతుంది మేడం. అందరూ ఇప్పుడు ఏ దేవాలయాల్లో వాళ్ళు ఉన్నారో డైరెక్ట్ గా ఇప్పుడు ఇలాగే ఫోన్ చేస్తారు, వాళ్ళు అడుగుతారు, ఆయన రాసుకుంటారు, తప్పకుండా. వెంకటపల్ గారు మీరు ఏదైతే సలహా ఇచ్చారో ఆ సలహాని అనుసరించి ఆయన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము. ధన్యవాదాలండి కాల్ చేసినందుకు. మరొక కాలర్తో మాట్లాడదాం. హలో, హలో, నమస్కారం అండి. మీ పేరు ఎక్కడ? నా పేరు పార్థసారథి, బాపట్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి పార్థసారథి గారు. అదేనమ్మా, మీరు చక్కగా ఈ హిందూ ధర్మాన్ని ప్రత్యేకించి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉంటే వేయికాల మండపాన్ని పునర్నిర్మించే కార్యక్రమం గురించి అక్కడి ప్రచారం చేస్తున్నారు. ప్రచారం చాలా విస్తృతంగా సాగుతున్నది. చాలా మంది పెద్దవాళ్ళు, నాకు తెలిసి 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళు చాలా మంది చాలా ఉత్సాహంగా ఇది పూర్తి కావాలి, మంచి కార్యక్రమం చేస్తారని చాలా సంతోషిస్తున్నారు. చాలా ధన్యవాదాలు మీకు. తర్వాత ఈ కార్యక్రమంలో మీరు మన శ్రీ పరిపూర్ణానంద స్వామి, పరిపూర్ణానంద కదా ఆయన, చిన్నజీయ స్వామి వారిని తీసుకొచ్చారు. వారి ఏదో ఇంటర్వ్యూ చేయడం వల్ల చాలా విషయాలు తెలిసినాయి. చాలా కార్యక్రమానికి సంబంధించి అప్పట్లో ఎలా పడగొట్టడం జరిగింది, ఆ తర్వాత దాని గురించి ఎవరికి తెలియకుండా హఠాత్తుగా బుల్డోజర్స్ పెట్టి ఏదో ఒక నక్సలైట్ ఇంటిలో లేకపోతే టెర్రరిస్ట్ ఇంటిలో కూల్ చేసేట్టుగా కూల్ చేయడం, ఇలాంటి విషయాలు చాలా విషయాలు వారు చెప్పారు. అలాగే ఇంకా చాలా మంది స్వాములు ఉన్నారు మనకి, పరిపూర్ణానంద స్వామిజీ ఉన్నారు కాకినాడ, అలాగే వారికి సంబంధించిన శిష్యగణం కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి వారు పెద్దవాడు ఇప్పుడు పరిపూర్ణ చెలజీయ స్వామిజీని పిలిచారంటే మొన్న చెప్పారు మాట్లాడుతూ ఒక ఆయన, దాదాపు 10,000 మంది కనుక ఆయన పిలిపిస్తే వాళ్ళ ఒక గ్రామం నుంచి వస్తారని చెప్పి ఆయన చెప్పారు. అంటే ఈ స్వామీజీ పరిపూర్ణానంద స్వామి గాని, అట్లాగే శివస్వామి ప్రాణాయపాలెం, అలాగే శ్రీనివాసానంద సరస్వతి శ్రీకాకుళం, శివానంద భారతి కొత్తాలం, స్వాములు చాలా మంది ఉన్నారండి. మీరు చెప్తుంది అంటే మీరు చెబుతున్నారు, మీరు చూస్తే అందరికి విషయం తెలుస్తుంది. విషయం తెలిసి అందరికి కూడా మనం ఎలాగైనా సరే మళ్ళా అక్కడ మనం చక్కటి ఈ దేవీకాల మండపం నిర్మించుకోవాలంటే భావన కలుగుతున్నది, లేదా ఉత్సాహం వస్తుంది. కానీ ఆ స్వాములు వాళ్ళ యొక్క శిష్యగణం వాళ్ళందరూ కూడా ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొనేటట్టుగా చేస్తే, వాళ్ళ ద్వారా కనుక మనం కనుక చెప్పించగలిగితే, దాని ద్వారా దేశం మొత్తానికి కేవలం మన ప్రాంతమే కాదు, ఇది అటు పక్క కర్ణాటక ప్రాంతం ఉంది, ఇటు పక్క తమిళనాడు ప్రాంతం ఉంది, కేరళ ప్రాంతం ఉంది, ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ మహారాష్ట్ర ప్రాంతం, స్వామివారికి వచ్చేటువంటి భక్తులు దేశం మొత్తం నుంచి వస్తారు, ఎక్కువగా ఈ జిల్లా ఈ రాష్ట్రానికి వస్తున్నారు. ఆ రాష్ట్రాల నుంచి కూడా రిప్రజెంట్ చేసే విధంగా ఎవరినైనా పెద్దవాళ్ళని పిలిచి చెప్పిస్తే వాళ్ళ ద్వారా వినడం వల్ల ఇంకా ఎక్కువ మంది ఈ విషయాన్ని తెలుసుకొని
ఈ కార్యక్రమంలో మనం చేయాలి. దీనికోసం కేవలం భావాత్మకం కాదు, విషయం విని నేను కూడా దీంట్లో ఒక మాట మాట్లాడాలి, అందువల్ల నా బాధ్యత అయిపోయింది అనుకోవడం కాకుండా ఇది ఒక ఉద్యమంగా దీనిలో నేను పాల్గొనాలి. ఈ వేయకాలం మనం కట్టించేందుకు నేను కూడా పోరాటంలో ఉంటాను అనేటువంటి భావంతో మా కుటుంబంలో కూడా దీంట్లో నిలుస్తాం అనే భావంతో పాల్గొనేటువంటి ఒక ప్రేరణ వాళ్ళకి కలిగేలాగా చేస్తే బాగుంటుందని చెప్పి నాకు అనిపిస్తుంది. ఎలాంటి ప్రముఖులు చాలా చాలండి కోటేశ్వర రావు ఉన్నారు, ఆయన ప్రవచనం ఉంటే మరి కొన్ని వేల మంది రోజులు వింటున్నారు టీవీలో వచ్చే ప్రవచనం ఆయనవి. అలాగే గరిగిపాటి నరసింహారావు గారు, అనంత లక్ష్మి గారు అని చెప్పి, అట్లాగే భారతీయం సత్యవాణి గారు అని చెప్పి, వాళ్ళకి సంబంధించినటువంటి పెద్ద పెద్ద పద్మాకర్ గారు అని చెప్పి ఇలాంటి వాళ్ళు, అట్లాగే కంచి పీఠాధిపతి కేవలం మన ఆంధ్ర ప్రాంతం కాదు, అటు తమిళనాడు లేకపోతే ఇటు కర్ణాటక అన్ని ప్రాంతాల్లో కూడా ఆయన శిష్యులు చాలా మంది ఉన్నారు. అలాంటి వారి యొక్క అభిప్రాయం వీళ్ళెవరు కూడా అక్కడ అవసరం లేదు అనేది వాళ్ళు ఎవరు కాదు, అందరూ కూడా తప్పనిసరిగా అక్కడ వేయికాల మండపం కావాలి, అది అన్యాయంగా పూజ చేశారు, దానివల్ల తప్పనిసరిగా చేయాల్సిందే, కోర్టు తీర్పు కూడా వచ్చింది కాబట్టి అందరూ దీన్ని సమర్థించే వాళ్ళే కానీ కాదనే వాళ్ళు ఎవరు కాదు. వాళ్ళందరి అభిప్రాయాలు కూడా మీరు టీవీ ద్వారా మీ ఛానల్ ద్వారా కనుక తెలియజేస్తే మన యొక్క ఈ ప్రచారం చాలా ఉధృతంగా దొరుకుతుంది. దీనికోసం నిలబడేవాడు ఒక స్ఫూర్తితో ఈ కార్యక్రమంలో స్వామివారి కార్యక్రమంలో పాల్గొనేటువంటి ఒక ప్రేమతో పాల్గొనే వ్యక్తులు వీళ్ళు పెరుగుతారు. అట్లాగే సినీ రంగానికి సంబంధించి కూడా చాలా మంది ప్రముఖులు ఉన్నారు, మంచి గేయ రచయితలు వాళ్ళందరూ కూడా రెండు విషయాలు ఇక్కడ క్లారిటీ ఇస్తాను. ఒకటి నేను ఒక్క నిమిషం చెప్పిన తర్వాత మీరు చూదు కానీ నేను చెప్తే మాట వినండి పూర్తిగా. అట్లాగే ఈ కుల సంఘాలు పెద్ద ఉన్నారు, చాలా కుల సంఘాలకు సంబంధించి అందరూ వెంకటేశ్వర స్వామి దేవాలయం మీద భక్తి శ్రద్ధలు ఉన్న వాళ్ళు ఎవరు లేని వాళ్ళు కాదు, తక్కువ వాళ్ళు కాదు. కేవలం ఉన్నత కులాలు అనుకోవద్దు, వెనుకబడిన కులాలు ఏదైతే మరీ తక్కువ స్థాయిలో ఉన్నటువంటి కులాలు ఏవైతే మన సమాజంలో గుర్తిపోయినాయో వాళ్ళు కూడా ఇవాళ వెంకటేశ్వర స్వామి మీద అందరికీ భక్తి శ్రద్ధ ఉంది. అలాంటి పెద్దలు కూడా పిలిచి వాళ్ళందరి చేత కూడా చెప్పిస్తే, అట్లాగే విద్యార్థి సంఘాలు హిందూ ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి విశ్వహిందు పరిషత్తు, అట్లాగే విశ్వధర్మ పరిషత్తు, బజరంగ దళాలు, ఆర్ఎస్ఎస్, ఇంకా అనేక సంస్థలు హిందూ ధర్మం కోసం పనిచేస్తుంది. ఇలాంటి వాళ్ళు డాక్టర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, పారిశ్రామికవేత్తలు ఉన్నారు, అందరూ స్వామివారి కృపాకటాక్షలు కోరుకునే వాళ్ళే. వీళ్ళందరినీ కూడా మనం కాంటాక్ట్ చేసి వాళ్ళందరి యొక్క అభిప్రాయాలు వాళ్ళు వచ్చి చెప్పినంత మాత్రమే మనం చెప్పేదానికి 100 మంది కనుక రియాక్ట్ అయితే వాళ్ళు చెప్పేదానికి 1000 మంది రియాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అలాంటి వాళ్ళందరినీ యొక్క ప్రేరణ వాళ్ళ ద్వారా కనుక కలిగించే ప్రయత్నం చేస్తే ఉద్యమం కాస్త మంచి ప్రేరణతో కేవలం ఏదో అందరూ ఛానల్లో వినేసేసి ఏదో ఒక పొద్దున కాసేపు ఇది ఒక కార్యక్రమం ఇంట్లో కూర్చొనిట్టనే కదా అనే భావన కాకుండా, లేకపోతే ఏదో కాసేపు భయం చేసేసి అయిపోయిందని అనుకోకపోవడం కాకుండా, ఇది ఒక ఉద్యమంగా దీంట్లో నేను పాల్గొనాలి, నా కుటుంబం పాల్గొనాలి, స్వామివారికి ఎట్టని పరిస్థితుల్లో అయినా సరే నేను నా తల్లిదండ్రి అయోధ్య ఉద్యమంలో రామ జన్మభూమిలో రాముడు పుట్టిన కూడా ఆయన చట్టాలని ఎంత ప్రేరణ పొందారో ప్రజలు, అలాంటి ప్రేరణ కలిగించేటువంటి కృషి చేస్తే బాగుంటుందని నా వ్యక్తిగతమైన అభిప్రాయం. ఇది మీ ముందు ఉంచాలని ఉద్దేశంతో నేను చేశానమ్మా. తప్పకుండా, ధన్యవాదాలు పార్థసారథి గారు. ఒకటి పార్థసారథి గారు, పీఠాధిపతులు కానివ్వండి, మఠాధిపతులు, స్వామీజీలు ఇప్పుడు అంతా కూడా చాతుర్మాస దీక్షలో ఉన్నారు. ఈ టైంలో వాళ్ళు మీడియాకు చిన్నజీవ స్వామి ఇంటర్వ్యూకి ఆయన మనో అభిగతాన్ని మేము ముందుంచడానికి చాలా కష్టపడ్డాము. మిగిలిన అందరినీ కూడా కాంటాక్ట్ అవుతున్నాం. ఇక రెండవది, ఇప్పుడు మీరు ఏదైతే సంఘాలు కానివ్వండి లేకపోతే హిందూ ధర్మ పరిరక్షణ కానివ్వండి సెలబ్రిటీల గురించి మాట్లాడారో, నిజంగా ఇది ఎప్పుడో మన తాతల కాలం నాడు జరిగింది కాదండి, లేదా ఎప్పుడో గత కొన్ని సంవత్సరాల క్రితం జరిగింది కాదు, మన కళ్ళ ముందు మన 20వ శతాబ్దంలో జరిగింది. ఆ తర్వాత దీని గురించి ఎంతమంది గొంతిప్పారు, ఎంతమందికి తెలియదు, అయినా మాట్లాడలేదు. ఈరోజు ఇంతగాని ఒక సామాన్యుడిగా ఉన్న పార్థసారథి గారు లాంటి వాళ్ళు, లేకపోతే వేణుగోపాల్ లాంటి గారి వాళ్ళు, లక్ష్మీ గారు లాంటి వాళ్ళు ఒక ఛానల్ చెప్తేనే విన్నారు మీరు. మీరు దాని గురించి రీసెర్చ్ చేయలేదు, లేకపోతే దాంతో మనం తిరుమల వేంకన్నతోనే ఉంటుంది కానీ అక్కడ కట్టడం ఏంటి, దాని చరిత్ర ఏంటి అనే ఆలోచన కూడా మీకు లేదు. ఏదో ఒక ఛానల్ చెప్పింది, ఒక దీక్షగా తీసుకుంది అని మీరు ఇలా ఉన్నప్పుడు సెలబ్రిటీలు కానీ సంఘాలు కానీ లేకపోతే ఇప్పుడు అయితే హిందూ ధర్మం కోసం ఉన్న వీళ్ళెవ్వరు చూడట్లేదు అంటారా, వీళ్ళెవ్వరి దగ్గరికి వెళ్ళట్లేదు అంటారా, ఏంటి అంటే ప్రజల్లో చైతన్యం రావాలి. ప్రజల్లో చైతన్యం వచ్చిన రోజు వీళ్ళంతా కదులుతారు. వీళ్ళు ఎవరిలో చైతన్యం వచ్చినా ప్రజలు కదలరండి, అదొక అపోహ మాత్రమే. ప్రజలు ఏ విషయాన్నైతే నిలదీస్తారో ఆ నిలదీసినప్పుడు ప్రతి ఒక్కరూ ముందుకొస్తారు. కాకపోతే మనలో ఉన్న న్యూన్యత భావం ఏంటి అంటే మనం చెప్తే ఎవరు వింటారు, మన మాటకు ఎవరు విలువిస్తారు, ఆ సంఘంలో లేకపోతే ఈ పెద్దలు వస్తేనే అది జరుగుతుందని మనం ఒక భావం పెట్టుకున్నాం. ఆ భావం నుంచి విన్నారుదాం, ప్రజలు భక్తులు కోరుకుంటే ఆ వెంకటేశ్వర స్వామి దిగొచ్చాడండి, ఎందుకు రాదు?
అందుకే మనమే దీని విషయంలో గలం ఇప్పుదాం, మన విషయంలో గట్టిగా మాట్లాడదాం. మిగిలిన వాళ్ళందరినీ మీరు చెప్పినట్టు మేము ప్రయత్నం చేస్తాము, ఖచ్చితంగా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తున్నాము, దీని గురించి అడుగుతున్నాము, మా కార్యక్రమంలో భాగస్వాములు అయ్యమంటున్నాము, ఒక చారిత్రక కట్టడాన్ని నిలబెట్టుకుందామని చెప్తున్నాము. కానీ వాళ్ళు వస్తేనే చైతన్యం వస్తుంది, వాళ్ళు వస్తేనే ఇది జరుగుతుంది అనే ఒక భావాన్ని మాత్రం మనలో నుంచి తొలగించేద్దాం. ఎవరొచ్చినా రాకపోయినా నా ధర్మం కోసం నేను పోరాడతాను, నా కుటుంబం పోరాడేలాగా చేస్తాను, ఈ సంకల్పాన్ని తీసుకుందాం. ఖచ్చితంగా జరిగిపోతుంది. అయినా మీరు ఇచ్చిన సలహాని సూచనని ఆల్రెడీ మేము దాన్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నాము, అనేక మందిని ఈ విషయం గురించి మాట్లాడుతున్నాము, వారందరినీ కూడా అతి త్వరలోనే ఈ వేదిక ద్వారా మీ ముందుంచే ప్రయత్నం కూడా చేస్తాం. ధన్యవాదాలండి. మరొక కాలర్తో మాట్లాడదాం. హలో, 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 నమస్కారం. మేడం గారు పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? వీరబాబు శంకవరం. చెప్పండి వీరబాబు గారు. మీకు లోనదా, నేను కృష్ణాష్టమి నాడు మీకు ఫోన్ చేశాను. అవునండి. అయితే మేడం గారు, అన్ని బాగానే ఉన్నాయండి. మాకు టాటా స్కై నెట్వర్క్ అండి. మరి మన ఛానల్ సివిఆర్ న్యూస్ ఛానల్ తీశారు, ఓం ఛానల్ తీశారు. వస్తుందండి, మాట్లాడుతున్నారు. చుట్టుపక్కల అందరినీ పిలిచి నేను ఇక్కడ అందరినీ కూర్చోబెట్టి మా ఇంటికి రప్పించి అందరూ మా ఇంటికి వచ్చి చూస్తున్నారు. ఏమయ్యా ఏంటి ఏంటి, మన వెయ్యి కాలం మనపు అన్నో అదన్నో ఇదన్నో మనం అందరూ హెల్ప్ చేద్దాం. అందరూ టీవీ ముందు వచ్చి కూర్చుంటే ఈ ఛానల్ రెండు తీసేయండి. వస్తుందండి. దాని గురించి ఒకసారి మీరు మీ మొబైల్ రిజిస్టర్ మొబైల్ నుంచి టాటా స్కై కస్టమర్ కేర్ వాళ్ళకి కూడా కాల్ చేయండి. అండి చేశాను మేడం గారు, మాది మా చేతుల్లో ఏమీ లేదు అని అంటున్నారండి. అది నెంబర్ వన్ ఛానల్ ఓం ఛానల్ అండి, నెట్వర్క్ లో నెంబర్ వన్ నెట్వర్క్ సన్న టాటా స్కై నెట్వర్క్ అండి. మరి రాకపోతే మనం ఇబ్బంది కదండి, చెయ్యి రూపోయినట్టుందండి. తప్పకుండా మాట్లాడుతున్నామండి, అతి త్వరలోనే వచ్చేస్తుంది. ఇలాంటి మళ్ళీ ఓం సివిఆర్ ఛానల్ యూట్యూబ్ లో కూడా ఉందండి. ఒకసారి మొబైల్ ఆన్ చేసి యూట్యూబ్ లో ఓం సివిఆర్ లైవ్ అని కొట్టారనుకోండి, మన కార్యక్రమాలన్నీ లైవ్ లో చూడొచ్చు. అలాగే అక్కడి వరకు మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి అతి త్వరలోనే టాటా స్కై లో మళ్ళీ వచ్చేస్తుంది. ఏమండి, భోజనం చేసుకోండి. అలాగే అయిపోయినండి, మా ముద్దు కూడా దిగలేదండి. ధన్యవాదాలండి మీరు మా మీద చూపిస్తున్న అభిమానానికి. అదండి, అది కొంచెం మీరు మరి ఏం చేస్తారో తెలియదండి. ఇప్పుడు మేము చూసి ఛానల్ అండి, మేము 100 మందికి చెప్పిదండి, 100 మందికి చెప్పి చేస్తున్నామండి. మరి మీరు అర్థం చేసుకోండి, అది పెద్ద మనసుతో. తప్పకుండా అండి, ధర్మం కోసమే ఇంత పోరాడుతున్న వాళ్ళం. మీ కోరికను మేము ఎలా కాదంటాం, అతి త్వరలోనే మీ కోరిక నెరవేరుస్తాం. మాట్లాడుతున్నారు, అది వచ్చేస్తుంది అతి త్వరలోనే. ఈ లోపు మిస్ అవ్వకుండా ఉండడానికి ప్రతి ఒక్కరు కూడా ఓం సివిఆర్ ఛానల్ ది యూట్యూబ్ ఛానల్ ఉందండి, ఓం సివిఆర్ అని కొడితే వచ్చేస్తుంది. దాంట్లో లైవ్ మన కార్యక్రమాలు అన్ని కూడా లైవ్ లో టెలికాస్ట్ అవుతూనే ఉంటాయి. కాబట్టి అప్పటి వరకు మాకు మీకు కనెక్ట్ గా యూట్యూబ్ ఛానల్ ద్వారా మా కార్యక్రమాలు వీక్షించండి. మీ కోరిక ప్రకారం అతి త్వరలోనే మళ్ళీ టాటా స్కై లో మా ఛానల్స్ వచ్చే ప్రయత్నం మా వంతుగా మేము కూడా చేస్తాము. ఇక మరొక కాలర్ లైన్ లో ఉన్నారు. నమస్కారం చంద్రశేఖర్ గారు. నమస్కారం మేడం. టాటా స్కై లైవ్ ఆగిపోయిందండి, ఛానల్స్ కనపడటం లేదు. వస్తాయి చంద్రశేఖర్ గారు, కొంచెం టెక్నికల్ ప్రాబ్లం, మా వాళ్ళు మాట్లాడుతున్నారు, వచ్చేస్తాయి. హలో మేడం, చెప్పండి. మన గుంటూరు రవీంద్ర బాబు గారు నన్ను ఒక్కడనే టార్గెట్ చేశారు, మీరు మేము అందరం కలిసి ఒక్కరి కోసం అందరూ, అందరి కోసం ఒక్కడు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఒక్కడు, ఆయన కోసం కాదు కదా, అందరి కోసం, జగన్ అంత కుటుంబం. మనం కూడా మహామండప నిర్మాణానికి విజయవాడ మాట మీతో ఆర్గ్యుమెంట్ చేసి ఆయన తెనాలైనా మెడ్రస్ అయినా ఒక్కడి కోసం అందరూ, అందరి కోసం ఒక్కడని మా గురువు గారు గుంటూరు విశ్వంజయ్ గారు అద్భుతంగా ఒక పాట పాడతాడు. ఆయన రవీంద్ర బాబు గుంటూరులోనే ఉన్నాడు, రేపు కృష్ణనగర్ స్వామి దగ్గర విశ్వంజయ్ గారిని కలిసి అందరి కోసం ఒకడు, ఆమె నీవు నేను బాల బాలికలు వృద్ధులు అన్ని కులాలు అన్ని మతాలు కలిసి మహామండప నిర్మాణానికి సాగిపోవాలి అని శ్రీశ్రీ టైప్ లో ఒక పాట పాడమని చెప్పండి మన రవీంద్ర బాబు గారిని ఫ్రెండ్లీగా. తప్పకుండా అండి, శుభాకాంక్షలండి, ఉంటాను. ధన్యవాదాలండి. ఎవరి అభిప్రాయం చెప్పడానికైనా, ఎవరి సలహా అయినా, ఎవరి సూచన అయినా, ఎవరి మనస్సులో ఆలయాల పునరుద్ధరణకు సంబంధించి ఎలాంటి ఉన్నా నిస్సంకోచంగా ఓం సివిఆర్ ఛానల్ వేదికగా తెలియచేయచ్చండి. ఇది ఎవరు వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. వ్యవస్థలో మార్పు, మన ధర్మ పరిరక్షణని ముందు తరాలకు అందించాలి అనే సంకల్పం తప్ప ఇక అంతకు మించి ఎవరు కూడా మదిలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. దాని గురించి మరొకసారి ప్రతి ఒక్కరికి మనవి చేస్తున్నాము, వ్యవస్థలో మార్పు తీసుకురావాలి, ధర్మాన్ని పరిరక్షించుకోవాలి, ఆలయాల్ని కాపాడుకోవాలి, ఆలయాల యొక్క విలువను ముందు తరాలకు అందించాలి అనే సంకల్పంతోనే చేస్తున్నాం. చరిత్రను రూపుమాపుకుంటే మనం ఎవరము, మనం ఎక్కడి నుంచి వచ్చాం. కొన్ని మనకు తెలియని ముందు నుంచే హిందూ ధర్మం ఉంది,
మనందరికీ తెలిసిందే తవ్వకాలలో బయటపడుతున్నాయి శిలా శాసనాలు. ఎప్పటి నుంచి ఉంది ఈ ధర్మం అంటే యుగం మొదలైనప్పటి నుంచి అని చెప్తున్నా. కానీ ఈ రోజు మనం మన చరిత్రను చదువుకోవాలంటే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని చదువుతున్నాం. కారణం ఏంటి అంటే మన ధర్మానికి సంబంధించిన ఆనవాళ్ళను మనమే కాల రాసుకున్నాం. మన చరిత్ర లేకుండా మనమే చేసుకున్నాం. మన చరిత్రను రూపు మాపుకోవడానికి మనమే ప్రధాన కారణమయ్యా. ఈ ఒక్క ఉద్దేశంతోనే మన ధర్మం ఇంకా మన ధర్మానికి సంబంధించిన ఆనవాళ్ళు చారిత్రక కట్టడాలు అనేవి ఉండాలి. అవి ఉన్న రోజే హిందూ ధర్మం విలువ ప్రపంచం నలుమూలలా విస్తరిస్తుంది. ప్రపంచం అంతా కూడా ఈరోజు భారతీయ సనాతన ధర్మం ఆచార వ్యవహారాల వైపు చూస్తుంది. ఇదే ముందు తరాల్లో కూడా కొనసాగాలి. అది జరగాలి అంటే చారిత్రక కట్టడాలని కాపాడుకోవాలి. ఇప్పటికీ అనేక విధ్వంసం అయిపోయాయి. ఇక్కడ ఒక కట్టడం ఉంది అని చెప్పడానికి కూడా ఆనవాళ్లు లేకుండా పోయాయి. వాటి స్థానంలో అనేక అన్య మతాలకు సంబంధించిన ప్రార్థన మందిరాలు వెలిశాయి. ప్రశ్నించలేదు, గలం విప్పలేదు. మన ధర్మ మార్గంలో ధర్మో రక్షితి రక్షిత అంటూ ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపిస్తూ ముందుకు వెళ్ళిపోతున్నాం. అదే సహనంతో ఉన్నాం. అదే సహనంతో జరిగిపోయిన అనర్థాలను పక్కన పెడదాం. కొన్నైనా సరే తప్పుల్ని సరిదిద్దుకునే మార్గ దిశగా ముందుకు వెళ్దాం. చారిత్ర కట్టడాలను నిలబెట్టుకుందాం. మన చరిత్ర ఈనాటిది కాదు, ఏ నాటిదో. మా చరిత్ర ఎప్పుడుది అని తెలుసుకోవాలని ప్రయత్నం మొదలు పెడితే ఒక మనిషి జీవితకాలం సరిపోదు అని నిరూపించి చూపిద్దాం. ఆ విధంగా నిరూపించడం కోసం మన చరిత్ర కట్టడాలను నిలుపుకోవడం కోసం మాత్రమే ఓం సివియా ఛానల్ ప్రతిరోజు సోమవారం నుంచి శనివారం వరకు కూడా మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు కూడా ఆలయాలు ఆటంకాలు అనే కార్యక్రమాన్ని కొనసాగిస్తుంది. ఇక వెయ్యి కాళ్ళ మండపం యథాస్థానంలో నిర్మించి సనాతన ధర్మాన్ని ముందు తరాలకు అందించి ఒక చారిత్రక కట్టడం విలువ ప్రపంచానికి తెలియజేయాలని చూస్తుంది. ఇదొక్కటే కాదండి, మీకు తెలిసి మీ చుట్టుపక్కల అగ్న్యాక్రాంతమవుతున్న ఆలయాలకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా మా దృష్టికి తీసుకురండి. మీతో కలిసి నేను కూడా ఆలయాన్ని పరిరక్షించే దిశగా అక్కడున్న అధికారులతో మాట్లాడి ఆలయంలో స్వామికి ధూపదీప నైవేద్యాలు ప్రతిరోజు జరిగే విధంగా, స్వామివారికి కైంకర్యాలు జరిగే దిశగా ప్రతి ఒక్కరం కూడా ప్రయత్నం చేద్దాం. ఈ ప్రయత్నంలో మీ అందరూ భాగస్వాములు అవుతున్నారు. ఇంకా అవ్వాలని, మీ అందరి సహాయ సహకారాలు ఎప్పుడూ ఉండాలని నేను మా మీద చూపిస్తున్న అభిమానం, ఈ అభిమానంతో చేస్తున్న మేము చేస్తున్న ఈ కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్కరిలో ఆలోచింపచేసి ధర్మ పరిరక్షణకు ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఇలా మా కాల్ చేసి సలహాలు సూచనలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక తిరుమల తిరుపతి వేంకన్న సన్నిధిలో, కలియుగ ప్రత్యక్ష దైవం సన్నిధిలో ఎన్నో ఆ కట్టడానికి సంబంధించి మధుర స్మృతులు ఉన్నాయండి. కొంతమందికి అదే మండపంలో పెళ్లి జరిగింది, కొంతమందికి వారి కుటుంబంతో కలిసి కూర్చొని అన్నప్రాసనం, చెవులు కుట్టించుకోవడం, అలాగే ఎన్నో కార్యక్రమాలు. ఇంకొంతమందికి అయితే అక్కడున్న కళాశాలలో చదువుకుంటూ ఆ మధ్య గ్యాప్ టైంలో ఆలయానికి వెళ్ళడము, అక్కడ కూర్చొని స్నేహితులతో ముచ్చటించడము, ఇలాంటివి మన పెద్దవాళ్ళు మనకు చెప్తూ ఉంటే నిజంగా ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళ మధుర స్మృతులను పంచుకుంటుంటే వినడానికి చాలా సంతోషంగా ఉందండి. మరి ఇలాంటి మధుర స్మృతుల్ని అలాగే వెయ్యి కాళ్ళ మండపాన్ని కూల్చేశారు, మా చారిత్రక కట్టడాన్ని మేమందరం కూడా ఫోన్లు చేసి మా అభిప్రాయాన్ని చెప్పి మేము టీటీడీకి లేఖలు రాసి ఆ నిర్మాణాన్ని నిలబెట్టుకున్నామని రేపు మనం మన మనవళ్లతోనూ మన పిల్లలతోనూ చెప్పుకుంటే ఎంత సంతోషంగా ఉంటుంది. అందులో కూర్చున్నప్పుడు మనకు కలిగే అనుభూతి ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. అనుభూతిని సాధించడం కోసం స్క్రీన్ మీద స్కోర్ అవుతున్న నెంబర్స్ కి ప్రయత్నం చేయండి. మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తెలియజేయండి. మరొక కాలర్తో మాట్లాడదాం. హలో, నమస్కారం సుబ్బారావు గారు. ఈ ఆలయాల్లో ఆటంకాలు ఏమైనా కార్యక్రమం చాలా చాలా బాగుందండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సుబ్బారావు గారు? నేను పశ్చిమ గోదావరి జిల్లా అండి. నా పేరు సుబ్బారావు అండి. ఓకే అండి, చెప్పండి. తిరుపతి వెళ్ళడం అనేటువంటిది మానవ జన్మకి భగవంతుడు ఇచ్చినటువంటి అదృష్టం అని వరమని చెప్పాలండి. ఆ తిరుపతి వెళ్ళి వచ్చిన వాడు, వచ్చిన వెంటనే నేను బంగారు బల్లిని చూశాను, ఆకాశ గంగని చూశాను, అలాగే వెయ్యి స్తంభాల మండపాన్ని చూశాను చెప్తూ ఉంటే వండి వార్చి తినిపిస్తున్నంత ఆనందం పొందుతారండి భక్తులు. అటువంటి వెయ్యి కాళ్ళ మండపాన్ని రోలగొయడం అనేటువంటిది అది మనందరం దురదృష్టంగా భావించాలండి. తర్వాత జగన్ గారి దృష్టికి ఆలయ ప్రతినిధులు ఉంటారు కదండి, ఆలయ కర్త ద్వారా ఆయన దృష్టికి కనుక మీరు తీసుకెళ్ళినట్లయితే ఖచ్చితంగా నాడు నేడు కార్యక్రమం ఎలా అయితే చేస్తున్నాడో ఆ రోజు ఆ వెయ్యి కాళ్ళ మండపానికి కంటే కూడా చాలా చాలా బాగా చేస్తాడని
ఆశ మా అందరికీ ఉందండి. మీరు దయవుంచి ఆయనకి ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. తప్పకుండా ప్రయత్నం చేస్తామండి. ధన్యవాదాలు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఇక మరొక కాలర్తో మాట్లాడదాం. హలో, కాల్ కట్ అయినట్టుందండి. దయచేసి కాల్ చేసే ప్రతి ఒక్కరికి మరొక్కసారి విన్నపం చేస్తున్నామండి. టీవీ వాల్యూని మ్యూట్ లో ఉంచండి. సిగ్నల్ ఉన్న ఏరియాలో ఉన్నారా లేదన్నది ఒకసారి చెక్ చేసుకోండి. కాల్ చేసినప్పుడు టీవీ చూస్తూ మాట్లాడకండి. ఈ మూడిట్లలో ఏం జరిగినా డిస్టర్బెన్స్ వల్ల కాల్ కట్ అయ్యే ప్రమాదం ఉంది. మీ అభిప్రాయం, సలహా, సూచన, మీరు పంచుకునే మధుర స్మృతి ఏదైనా సరే మాకు ఒక అపురూపమైనది అండి. మీ మాటలతో ఒక్కరు ఇన్స్పైర్ అయినా సరే, ఈ మన మహాయజ్ఞంలో ముందుకొచ్చినా సరే మీరు చాలా గొప్ప వాళ్ళైపోతారు. మీ అందరి అభిప్రాయాలకు మేము అంతే విలువిస్తాము. అందుకని ఈ చిన్న సలహాలని మీరు పాటించి కాల్ చేస్తారని ఆశిస్తున్నాం. ఇక అనేక ఆలయాలకు సంబంధించి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాము. తీసుకొచ్చిన తరుణంలో అనేక మంది అనేక ఆలయాల గురించి కూడా మాకు చెప్పడం జరిగింది. అందులో కొన్ని ఆలయాలను కొంతమంది దత్తత తీసుకొని వాటిని పునరుద్ధరించడం, అక్కడ ధూపదీప నైవేద్యాలు జరిగేలాగా చూడటం కూడా చేశారు. అలాంటి వారందరికీ కూడా ఆలయాల పరిరక్షణ బాధ్యత అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు కూడా మీ చుట్టుపక్కల ఉన్న ఇలా ధూపదీప నైవేద్యాలు నేర్చుకునే ఆలయాలు కానివ్వండి, స్వామివారికి కైంకర్యాలు లేని ఆలయాలు కానివ్వండి, అలాగే మాన్యం ఉండి అన్యాక్రాంతమవుతూ ఎన్నో మంది డిపార్ట్మెంట్ మాన్యం మీద హుండీ మీద చూపిస్తున్న శ్రద్ధ ఆలయంలో ఉన్న ఉత్సవం మూర్తి మీద చూపించకున్నా కానివ్వండి, లేదా శిథిలావస్థకు వచ్చిన ఆలయం కానివ్వండి, శిథిలమైపోయిన ఆలయం కానివ్వండి, మీకు తెలిసిన ఏ ఆలయానికి సంబంధించిన వివరాలైనా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి ఫోన్ చేయొచ్చు, నిస్సంకోచంగా తెలియచేయచ్చు. అక్కడున్న మా ప్రతినిధుల ద్వారా ఆలయానికి సంబంధించిన పూర్తి వివరాలను వెలుగు తీసుకురావడమే కాకుండా అక్కడున్న కమిటీ సభ్యులు లేదా ఎండోమెంట్ దృష్టికి కానీ దాన్ని తీసుకువెళ్లి దాన్ని మళ్ళీ పునరుద్ధరించి అక్కడ స్వామివారికి రోజు ధూపదీప నైవేద్యాలు జరిగేలాగా మీతో పాటు మేము భాగస్వాములు అవుతాం. ఆ భాగస్వాములు అవుతామని తెలియజేయడానికి ఒక వారధిగా ఏర్పడింది ఈ ఆలయాలు ఆటంకాలు కార్యక్రమం. అలాంటి ఆలయానికి సంబంధించిన అలాంటి ఒక ఆలయాన్ని వివరాలను ఇప్పుడు మీకు తెలియజేస్తాం.
కమ్మగూడెం మండలంలో అతి ప్రాచీనమైనటువంటి మల్లేశ్వర ఆలయం అభివృద్ధికి నోచుకోక నేటికి పురాతన ఈ గోడలకి మొంటి గోడలకి పరిమితమైంది. గతంలో ఈ ఆలయము 1300 బీసీలో చాళుక్య సామంత రాజైనటువంటి నొలంబేశ్వరుడు నిర్మించినట్లు మా పూర్వీకులు తెలుపుతున్నారు. కమ్మగూడెం ఈ మల్లేశ్వర ఆలయంలో విశిష్టమైనటువంటి పూజలు, ఈ విశిష్టత కలిగినటువంటి ప్రాకారాలు, ఇక్కడ విశిష్టమైనటువంటి కళా సంపద, చిత్రకళ సంపద పేరెన్నిక కన్నది. ఈ ఆలయ గర్భంలో ఉన్నటువంటి పద్మం వల్ల, కమలం వల్లనే మా గ్రామానికి కమలపురి అని పిలిచేటివారు. నేటికి ఆ కమలపురిని కమ్మదూరుగా పేరు మార్పిడి చెందింది అని మా పూర్వీకుల యొక్క భావన. అయితే గతంలో ఈ ఆలయానికి 460 ఎకరాల భూమి కలదు. అయితే 18 ఎకరాలు సాగు భూమి కూడా, చెరువు కట్టుకున్న సాగు భూమి కూడా కలదు. గతంలో ఈ ఆలయ భూమి, ఆలయానికి చెందినటువంటి భూములను వేలం వేసి ఆ వేలం ద్వారా వచ్చినటువంటి డబ్బుతో ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేసేటటువంటి వారు ధర్మకర్తలు. అయితే ఈ ఆలయము కేంద్ర పురావస్తు శాఖ తర్వాత రాష్ట్ర ఎండోమెంట్ శాఖ పరిధిలోకి వెళ్ళడంతో ఎక్కడ గొంగళి అక్కడే ఉన్నట్టు ఈ ఆలయ అభివృద్ధికి నోచుకోకపోవడం చాలా గర్హణీయం. తర్వాత ఈ ఆలయంలో 460 ఎకరాల భూమిని ఎస్సీ కార్పొరేషన్ వారు 2002 కొనుగోలు చేసి అందులో కేవలం 300 ఎకరాలు మాత్రమే కొనుగోలు చేసి మిగతా 160 ఎకరాలు వేస్ట్గా వేయడం కూడా జరిగింది. ఆ 360 ఎకరాలు కూడా 55 లక్షలకు డబ్బుకు ఎస్సీ కార్పొరేషన్ వారు ప్రభుత్వానికి చెల్లించినట్టుంది. అయితే కేవలం ఆలయ యొక్క అకౌంట్లో 20 లక్షలు మాత్రమే జమ చేసి మిగతా ఎవరు ఆ సొమ్ముని ఎవరు తిన్నారో కూడా ఇప్పటి వరకు తెలియరావడం లేదు. కేవలం 25 లక్షల రూపాయలతో వచ్చే బ్యాంకులో వచ్చే వడ్డీతో మాత్రమే ఈ ఆలయ అభివృద్ధి చేయడం ఎంతవరకు సబమని గ్రామస్తులు కూడా మేము అడుగుతున్నాం. ఇంకా ఎండోమెంట్ శాఖ వారి పరిధిలో వచ్చిన తర్వాత ఆలయ ప్రాంగణంలో ఎక్కడ కూడా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా నోచుకోవడం లేదు. ఈ ఆలయంలో చాలామంది భక్తాదులు వివాహ కార్యక్రమాలు జరుపుకుంటారు. అయితే ఈ వివాహ కార్యక్రమాలకు కావలసినటువంటి కనీస వసతులు కూడా ఈ ఆలయ ప్రాంగణంలో లేవు. కనీస వసతులు ఏర్పాటు చేస్తాం, మిగతా భక్తాదులు ముందుకొస్తే కేంద్ర పురావస్తు శాఖ వారు దానికి అడ్డంకులు సృష్టించి ఇక్కడ ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదు. కళ్యాణ మంటపాన్ని కానీ కనీసం ఆలయ ప్రాంగణంలో భక్తాదులు ఎక్కువగా వచ్చేటటువంటి కర్ణాటక ప్రాంతంలో కానీ ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తాదులు స్నానాలు చేయడానికి, మహిళలు స్నానాలు చేయడానికి కనీసం బాత్రూమ్స్ కానీ బయటకు వెళ్ళడానికి, బహిర్భూమికి వెళ్ళడానికి లెటర్స్ కూడా ఈ ఆలయంలో లేకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఆలయానికి వచ్చేటటువంటి భక్తాదులు నాలుగు చీరలు చుట్టుకొని ఆ మహిళలు స్నానాలు చేయడం చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి. కేంద్ర పురావస్తు శాఖ వారికి, ఎండోమెంట్ శాఖ వారికి పలుమార్లు వాళ్ళకి విన్నతులు సమర్పించుకున్నప్పటికీ కూడా వారు ఏ కోసైనా పట్టించుకున్న పాపాన లేదు. ఈ ఆలయ అభివృద్ధికి నేటికి కూడా ఈ ఆలయం చాలా అభివృద్ధి చెందాలంటే కేంద్ర పురావస్తు శాఖ, రాష్ట్ర ఎండోమెంట్ శాఖ వారు పరిధి నుంచి చారిత్రక కట్టడాలు, ఒకప్పటి అద్భుత కళాఖండాలు, ఆ శిల్పకళ కానివ్వండి, అక్కడ ఆలయ నిర్మాణం కానివ్వండి, ఈ రోజుల్లో ఎవరి వల్ల అయినా సాధ్యం అవుతుందా? అసలు సాధ్యమైనా మన చరిత్రను చూపించగలమా? చరిత్రకు ఆనవాళ్ళైనా ఇలాంటి ఆలయాలను ఇంత నిర్లక్ష్య ధోరణితో వదిలేస్తున్నాము అంటే మనం ఏ స్థితిలో ఉన్నాము? కనీసం ఆలయానికి సంబంధించి చరిత్ర, ఆలయానికి సంబంధించి శిల్పకళను కూడా కాపాడుకోలేని దుస్థితిలో మనం ఉన్నాము అంటే ఇక ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. అక్కడ కనీస వసతులు కూడా లేకుండా ఆలయానికి ఆదాయం వస్తే అది ఆలయం అక్కడ కావాల్సినవి సమకూరుస్తామే తప్ప అక్కడున్న చరిత్ర, అక్కడున్న భగవన్ నామస్మరణం, అక్కడున్న ఉత్సవమూర్తి మా దృష్టిలో వినవలేదు అన్నట్టు అక్కడున్న అధికారులు కానివ్వండి పనిచేయడం కొంత దౌర్భాగ్యం అనే చెప్పాలి. ఇందులో మార్పు రావాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరిలో చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. ఆలయంలో జరిగే ఆటంకాలు ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా తీసుకుని వాటిని సరిదిద్దాల్సిన అవసరం ఉంది. ఇక ఇదే నేపథ్యంలో చూసారుక ఇలా మీకు తెలిసిన ఆలయాలకు సంబంధించిన పూర్తి వివరాలను మాకు అందించే ప్రయత్నం చేయండి. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి ప్రయత్నం చేసి ఇప్పుడు మనం మరొక కలర్తో మాట్లాడదాం. హలో,
నమస్కారం అండి, మీ పేరు? నమస్తే, మా పేరు సంజీవరావు. సంజీవరావు సంజీవరాయుడు 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 గారు చెప్పండి. ఇప్పుడు మనం ఒక ఒక చర్చికి పోతాం, ఒక మసీదు పోతామా, ఒక కానీ ఒక టికెట్ మాత్రం తీసుకోరమ్మా. మనం ఒక ఏ ఒక దేవాన్ని పోతే మన హిందువులు మాత్రం దేవుని దగ్గరికి పోతే టికెట్ ఉండాలమ్మా. దానితో కొద్దిగా మీరు ఏదైనా అది ఒక సిద్ధ పెట్టి ఒక ఎవరికైనా అది దేవ అధికారితో ఎవరికైనా చెప్పండి అనమాట. దేవుని దగ్గరికి పోయి టికెట్ పోవాలంటే ఒక ఎవరికైనా కష్టం కదా అది. ఇప్పుడు ఒక చెట్టు పోతాం ఫ్రీ పోతాం, ఒక మసీదు పోతాం ఫ్రీ పోతాం. అదే మన దూరానికి పోవాలంటే దేవుడికి పోవాలంటే 10 రూపాయలు 5 రూపాయలు టికెట్ పోవాలమ్మా. దేవుడితో ఇప్పుడు ఈ కుటుంబ పరిస్థితులలో భక్తులు తక్కువ ఉన్నారు, కానీ ఆ భక్తులు పోయే భక్తులు టికెట్ ఇస్తున్నారమ్మా. అందులో మార్పు రావాలి అని మీరు కోరుకుంటున్నారు అంతేనండి? కోరుకుంటున్నాం. ధన్యవాదాలండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. సంజీవరాయుడు గారు అడిగిన ప్రశ్నకు సమాధానం ఎక్కడ అనేది వెతకాలి. మన దగ్గర కూడా ఉన్నాయి ఉచిత దర్శనాలు అనేవి, కానీ ఉచిత దర్శనం చేసుకుంటే భగవంతుడికి మనకు మధ్య చాలా దూరం ఉంటుంది. అంటే ఆయన చూపు మన మీద ఉండదని కాదు, మనం చూసే ఆయన ఉత్సవమూర్తికి కొంత దూరంలో ఉంటామని. మరి ఎందుకు ఇలా ఎందుకు జరిగింది అనేది ఎవరికి వారు ఆత్మ పరీక్షణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆలయాలను ఆదాయ మార్గాలుగా మార్చడం మొదలుపెట్టిన రోజే దాన్ని మనం ఖండించుంటే ఈ రోజు ఈ ప్రశ్న తలెత్తేదే కాదు. ఆన్లైన్ సేవలంటే డబ్బులు కట్టేస్తున్నాం, ఆన్లైన్ కళ్యాణాలంటే డబ్బులు కట్టేస్తున్నాం. మన గోత్రనామాలు భగవంతుడి దగ్గర ఉంటే చాలు, మనం వెళ్ళి అక్కడ కూర్చోవాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాం. కాబట్టి ఈరోజు స్వామి దర్శనం అన్నా, స్వామి ప్రసాదం అన్నా, ఆ మెట్లు ఎక్కాలన్నా, కొబ్బరికాయ కొట్టాలన్నా కూడా డబ్బులు అడుగుతున్నారు. మరి మార్పు రావాల్సింది ఎవరిలో? అధికారులేనా ప్రజల్లేనా అనేది ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. ఇక మరొక కాలర్ తో మాట్లాడదాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు పావని అండి, చిత్తూరు జిల్లా మాది. చెప్పండి పావని గారు. మేడం, మీ ప్రోగ్రామ్ చాలా బాగుంది, కానీ ఇది ధ్వంసం చేసినందుకు ఎందుకో ఖర్చు అవుతుంది కదా. బాగా చేసిన పాడు చేస్తే ఆ పాడు చేసే డబ్బంతా మంచి పనికి ఉపయోగిస్తే చెట్లు నాటిన ఉపయోగం ఉంది కదా నలుగురికి. అవును, పెద్ద కార్యక్రమాలకు కానీ ఏదన్నా మంచి ప్రోగ్రామ్ కానీ ఒక మంచి పని చేయడానికి, కళ్యాణ మండపాలు టాయిలెట్స్ కట్టడానికి ఉపయోగిస్తుంది. పని ఇలాంటి పని చేసి మనం అన్ని నష్టం చేసినందుకు వేరే వాళ్ళు ఎవరు చేస్తారని చెప్తుంటారు. అప్పుడు మొగలాయరు ముస్లింస్ ఎవరు చేశారని వాళ్ళే సరే, కానీ మన హిందువుల సనాతన ధర్మాన్ని పాడు చేసేసి చేస్తే గనక అది మన ఇంట్లో మనీలు కూర్చుకున్నట్టు నా అభిప్రాయం. అవునండి, బాగా చెప్పారు పావని గారు. మన ఇల్లు మనం కూల్చుకుని మన ఫ్యామిలీని మనం నాశనం చేసినట్టు నాకు వ్యక్తిగత అభిప్రాయం. నాదైతే చాలా బాగా చెప్పారండి. నిజంగా నాకు అది బాగా వేస్తుంది మేడం, నిజం చూస్తుంటే టీవీలో అట్లా నాకు అనిపించింది. నాకు ఎందుకు ఇప్పుడు చాలా చక్కటి అభిప్రాయాన్ని పంచుకున్నారు. మన ఇల్లు మన ఫ్యామిలీని పాడు చేసినట్టు పూర్తిగా అది. అవును, బయట ఎక్కడో చేయటం కాదు, నష్టం చేసి మన ఇల్లు మనకి నష్టం అయిపోతుంది. ఎప్పటికైనా ఇలాంటి చెడ్డ పని చేస్తే దేవుడు ఏదో రూపంలో చూపిస్తాడు మేడం. ఖచ్చితంగా 10 మందికి ఉపయోగపడేది అని శాస్త్రం చెప్తుంటుంది, టీవీలో చెప్తుంటారు మీరు ఓం ఛానల్. నాకు ఓం ఛానల్ అంటే చాలా ఇష్టం మేడం. ధన్యవాదాలండి. ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ లక్ష్మీ కటాక్షం అందరికి చెప్తున్నారు, మంచి మంచి బాగా క్వశ్చన్లు వేస్తున్నారు, బాగుంటుంది. ఈ ప్రోగ్రామ్ డిబేట్ అంటే నాకు చాలా ఇష్టం. నాకు ఇంత ముందు కాల్ చేశా, కానీ ఇది మాత్రం చాలా దౌర్జన్యం మేడం, దురాగతి. ఇదైతే మాత్రం దీన్ని నష్టం చేసే పని డబ్బు వేరే మంచి పనికి ఉపయోగిస్తే వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళ బిజినెస్ కానీ ఎంత డెవలప్ అవుతుంది అసలు. అది చేయలే, వాళ్ళు చేస్తుంది కనుక వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడో బాగా డెవలప్ అయిపోతుంది కదా వాళ్ళ బిజినెస్ కూడా. పాడు చేసే వాళ్ళు మనం ఉన్నది పాడు చేసుకోకూడదు మేడం, ఎప్పుడు కూడా ఇంట్లో కానీ బయట కానీ ఉన్నది అలా ఉంచుకుని గుర్తుగా దానికన్నా వేరే విధంగా చేస్తే ఇంకా మనకి మంచి వస్తుంది. ఎప్పటికైనా మంచి జరుగుతుంది, మన పిల్లలకైనా మంచి జరుగుతుంది. అవును, పైన దేవతలు ఇప్పుడు సంతోషపడతారు, కానీ అలా చేయట్లేదు కదా, ఇప్పుడు జరగట్లేదు కదా, అంత ఉంటా అయిపోయింది. నాకైతే మాత్రం ఖచ్చితంగా మన ఇల్లు మనం పాడు చేసినట్టే మేడం, అది ఖచ్చితంగా. ధన్యవాదాలండి మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు. నిజంగా చాలా బాగా చెప్పారు. మన ఆలయాల్లో జరుగుతున్న ఆటంకాలు విధ్వంసాలను చూస్తూ ఊరుకుంటున్నామంటే ఈరోజు మన ఇల్లు మనం నాశనం చేసుకున్నట్టే. ఎందుకంటే ఎప్పుడైతే ధర్మాన్ని మనం విస్మరిస్తామో, ఒకసారి ధర్మం మనల్ని విస్మరించడం మొదలు పెడితే జరగబోయే అరాచకాలను తట్టుకోవడం చాలా కష్టమండి. కాబట్టి ఇకనైనా మేల్కొన్నాం, మన ధర్మాన్ని పరిరక్షించుకునే దిశగా మన ప్రయత్నాలను మొదలు పెడదాం. మరొక కాలర్తో మాట్లాడదాం. హలో, హలో, శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి శ్రీనివాస గారు? నంద్యాల నుంచి అండి. చెప్పండి. నంద్యాలకు దగ్గర ప్రాంతంలో
ఆ ఊర్లో లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం ఉందండి. ఆ ప్రాంతంలో మాకు నెలకు ఒకసారి స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం వస్తుంది. ఆ దినము చాలా వేల మంది భక్తులు స్వామివారి దర్శనం చేయాలని చెప్పి నవనరసింహ క్షేత్రాలు తిరగాలని వస్తుంటారు అక్కడికి. మేము అక్కడ కారాంజి నరసింహస్వామి దగ్గర ఆళ్ళగడ్డ పోలీసు వారు ఒక చెక్ పోస్ట్ పెట్టారు. అదే ఆయన వాళ్ళకు ప్లేట్లలో కాని వాళ్ళకు కంచాలలో అంటున్నా అట్లా. ఇప్పుడు కొంతమంది ఏజ్డ్ పీపుల్స్ ఉంటారు, వాళ్ళు ఒక కిలోమీటర్ దూరం నడచాలంటే ఇబ్బంది, వెహికల్స్ పంపారు. అదే పోలీసు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళ పెద్ద పెద్ద ఆఫీసర్లు అధికారులు వస్తే వాళ్ళని పంపిస్తుంటారు. ఈ పర్యవేక్షణలో మఠం వాళ్ళు ఒక సౌకర్యం కల్పించినారు, ఏది ఆటోలో ఎక్కించుకొని కొంతమందిని తీసుకొని పోయి ఉచితంగా వదిలిపెట్టేది, దాన్ని ఎక్కువ శాతం చేయాలి. తర్వాత ఇటువంటి సందర్భాలలో అధికారులు సాయంకాలం పూట రావాలి, వాళ్ళు ఉదయం పూట రాకూడదు. ఉదయం పూట వచ్చేందువల్ల అందరికి ఇబ్బంది కలుగుతుంది, అంటే వాళ్ళు కూడా దేవుడిని దర్శించాలి, దర్శించమని దర్శించకూడదని చెప్పము. వేరే వాళ్ళకు ఇబ్బంది కలుగుతుంది, అంటే వేరే వాళ్ళకంటే వేల మందికి ఇబ్బంది కలుగుతుంది. ఆ ఇబ్బంది కలగకుండా వాళ్ళు సాయంకాలం 4 నుంచి రాత్రి 8 వరకు చేయమని, ఎందుకంటే వాళ్ళు నేరుగా కార్లు వస్తారు అధికార దర్పం ఉందని, నడవలేరు. అన్ని సౌకర్యము ఆరోగ్యంగా ఉన్నా కానీ వాళ్ళు నడవలేరు, ఎందుకంటే అధికారులు కదా. కాబట్టి అధికారుల కోసము సాయంకాలం 4 నుంచి 8 వరకు టైమింగ్ పెట్టాలి. తర్వాత సాధారణంగా వచ్చే భక్తులకు సౌకర్యాలు మెరుగుపరచాలి, అది ప్రభుత్వం ఎండోమెంట్ శాఖ వాళ్ళు చేయాలి. ఎందుకంటే మఠం వాళ్ళు అది మఠానికి సంబంధించినది ఎండోమెంట్ ప్రాతినిధ్యం, రెండు ఉండి కొట్లాడుకొని వస్తున్నారు అక్కడ వాళ్ళంతా, మాదే అంటే మాదే అని. అది వాళ్ళు ఏదైనా కానివ్వండి, అది మత సంప్రదాయం ప్రకారం జరగాలి అక్కడ, కానీ ఆ ఉచిత ఆటలు అనేటివి ఎక్కువ ఏర్పాటు చేయాలి. అధికారులు మాత్రము సాయంకాలం 4 తర్వాత దర్శనానికి వస్తేనే బాగుంటుంది, ఎందుకంటే కొంతమంది నా వెహికల్ పంపించినావు వాళ్ళ వెహికల్ పంపించినావు ఇట్లా గొడవలు జరుగుతుంటాయి, దానివల్ల పోలీసు వాళ్ళకు కూడా తలకాయ నొప్పి. భక్తుల్ని దర్శించుకోవాలంటే దేవుణ్ణి దర్శించుకోవాలంటే భక్తునికి ఇవన్నీ అవసరమా అండి? ఎప్పుడు లేని రద్దీ ఉంది, రద్దీ ఉండే ప్రదేశ టైంలో అధికారులందరూ వచ్చి మిగతా వాళ్ళందరినీ డిస్టర్బ్ చేయడం ఎందుకంటే వాళ్ళు రాండి, లేకుంటే ఉదయం తెల్లవారుజామున 3 నుంచి 6 వరకు వచ్చి చేసుకొని పోండి, లేకుంటే సాయంకాలం 4 నుంచి 8 వరకు చేయండి, మీకు ఎవరు ఉండరు. మీరు అధికారం తప్పం ఉంది కాబట్టి మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చు. అధికారం లేని వాళ్లకు ఉదయం సాధారణ భక్తులకు ఉదయం నుంచి పెట్టండి. అధికారం ఉందని చెప్పి మీరు నేను జీపులో పోతామంటే ఎవరో కొద్దిగా డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళను దించేసి మీరు నడుచుకుంటూ పోవాలంటే 1 కిలోమీటర్ నడుచుకుంటా ఎలా వెళ్తారండి? ఇప్పుడు అందరికి దేశంలో షుగరు బీపీలు కాలపడి వచ్చేసినాయి, దీనితో ప్రతి ఒక్కరు నడవలేకుండా కొద్ది దూరము నడిస్తే మళ్ళీ ఏదో రోగము, దేవుని దగ్గర పోయిచ్చినారు వాళ్ళకి ఏదో అయిందమ్మా అది చెప్పి ఇంటి పక్కన వాళ్ళందరూ ఇది. దయచేసి మీరు ఆ క్షేత్రానికి అధికారులు సాయంకాలం 4 నుంచి 8 వరకు పొమ్మని చెప్పండి. ఉదయం పూట నుంచి అందరికి ఇబ్బంది పెట్టడానికంటే, ఎందుకండి చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి దానివల్ల, పోలీసు వాళ్లకు తలకాయ నొప్పి, ఆలయ పూజార్లకు తలకాయ నొప్పి. దీని మీద దయచేసి మీరు శ్రద్ధ మీ ఛానల్ లో బాగా ఇచ్చేయండి. తప్పకుండా లేదండి, మీరు చాలా చక్కగా చెప్పారు, నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇది చాలా చక్కటి అంశం, ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అంశం కూడా చాలా చక్కగా వివరించారు, ధన్యవాదాలండి. నిజంగా భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి ఒక ఉత్సవాలు జరుగుతున్నాయి, లేదా ఏదైనా ప్రముఖమైన పండుగ రోజులు పుట్టినరోజులు ఇలాంటి వాటికి వెళ్లే టైంలో వీఐపీ దర్శనాలకు సమయం అంటూ లేకుండా ఏ టైంలో పడితే ఆ టైంలో వీఐపీ దర్శనాలకు అనుమతించి ఒక సాధారణ భక్తుడు మనోవేదనకు ఏ విధంగా కారణమవుతున్నారో ఇప్పుడు కాలర్ మాట్లాడిన దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి ఇది విన్న తర్వాత అయినా అధికారులు ఇప్పుడు ఏదైతే కాలర్ కోరుకున్నారో ఆ విధంగా వీఐపీ దర్శనాల టైం అరేంజ్ చేసి అది ముందుగానే అనౌన్స్ చేస్తే ఆ టైంలో భక్తులు విశ్రాంతి తీసుకుంటూ లేదా క్యూ లైన్ లో వాళ్ళు కూర్చోనో లేకపోతే వాళ్ళకి కావాల్సిన ఆ టైంలో ఎలాగో వీఐపీ దర్శనాలు ఉంటాయి కాబట్టి ఆ తర్వాత రావడానికి వారు ఏర్పాట్లను చేసుకుంటారు, ఆ విషయాన్ని తెలియజేయకుండా
ఎప్పుడు ఒక అధికారి వస్తే, ఎప్పుడు ఇంకొక అధికారి వస్తే వారికి వెంటనే దర్శనానికి పంపించడం, ఆ టైంలో లైన్ ఆపేయడము, అప్పటికే ఎంతోసేపటి నుంచో లైన్ లో నిల్చున్న వాళ్లకు ఎంతో కష్టం కలగడం, వయసులో పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నపిల్ల తల్లులు ఉంటారు, గర్భవతులు ఉంటారు, కొంతమంది హ్యాండిక్యాప్డ్స్ ఉంటారు, లేకుంటే కొంతమంది ఒంట్లో అనేక జబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు. వీటిలందరి దృష్టిలో పెట్టుకొని విఐపి దర్శనాలకు సంబంధించి ఒక సమయాన్ని కేటాయించి ఆ సమయాన్ని ముందుగానే అనౌన్స్ చేయడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ తలెత్తవు. అధికారులు దీని మీద ఒక్కసారి యోచన చేయాల్సిన అవసరం ఉంది. ఏ ఆలయానికి సంబంధించినైనా అక్కడ కమిటీ కానీ లేదా అది ఎండమెంట్ పరిరక్షణలో ఉండనివ్వండి, దానికి పాలక మండలే ఉండనివ్వండి, వీటి గురించి ఒక్కసారి ఆలోచించి భక్తుల దర్శనానికి ఏవైతే అసౌకర్యాలు ఉన్నాయో ఆ అసౌకర్యాలను తొలగించాలి అని కోరుకోవడం జరిగింది. చాలా చక్కటి కోరిక అండి. మీ కోరికలో న్యాయం ఉంది కాబట్టి అధికారులు దీన్ని ఆచరణలో పెడతారు అని ఆశిద్దాం. ఆ దిశగా ముందుగానే అనౌన్స్ చేయడం వల్ల భక్తులకు ఎటువంటి తాకిడి లేకుండా జరుగుతుంది అని ఆశిద్దాం. ఇక మీ అందరికీ తెలుసు, తిరుమల తిరుపతి వెంకన్న సన్నిధిలోని 1000 కాళ్ళ మండప నిర్మాణమే సంకల్పంగా ఓం సివిఆర్ ఛానల్ గత కొన్ని రోజులుగా ప్రయత్నాలు మొదలు పెట్టింది. దానికి సంబంధించి అసలు 2013లో దానికి సంబంధించి అసలు కూల్చేయడానికి కారణాలు ఏంటి, కూల్చేసే టైంలో ఏమని చెప్పారు, ఆ పరిస్థితులు ఏంటి, మరి అప్పుడు ప్రతిపక్షంలో ఉండి రిపిటేషన్ వేసి ఈ రోజు అధికార పక్షంలోకి వచ్చి ఇద్దరు ధర్మాసనం చెప్పిన జడ్జిలు యథాస్థానంలో నిర్మాణం చేయాలి అన్న ఒక ఆర్డర్ ఉన్న తర్వాత, అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని ఎందుకు విస్మరించారు, అలాగే శంకుస్థాపన చేసిన తర్వాత దాన్ని ఆపేయడానికి గల కారణాలు ఏంటి, ఇలానే వదిలేస్తే మన చారిత్రక కట్టడాలు అనేవి లేకుండా పోతే రేపు మన ధర్మం ఏ విధంగా వెళ్తుంది, చారిత్రక కట్టడాలు ఒక్కొక్కటిగా తొలగిపోయి అక్కడ అన్ని మతాలకు సంబంధించి అనేక ప్రార్థనలు మందిరాలు వెలిసినవి కూడా మనం చూసాము. ఎంతో 500 సంవత్సరాలు పోరాడితే కానీ అయోధ్యలో రామ మందిర నిర్మాణం శంకుస్థాపన చేసుకోలేకపోయాము. అది ఎప్పుడో రాజుల కాలంలో జరిగింది కాబట్టి దానికి సంబంధించి ఆధారాలు, పూర్వపత్రాలు, దాదాపు దీనికి సంబంధించి కోర్టులో జరిగిన వాద ప్రతివాదనలకు సంబంధించి 1000 పేజీల జడ్జిమెంట్ ఉందంట. అది జరగడానికి ఎంత టైం పడుతుంది, ఎందుకంటే అది కొన్ని సంవత్సరాలు. కానీ ఈ రోజు 1000 కాళ్ళ మండపం అనేది కలియుగంలో 20వ శతాబ్దంలో జరిగిన ఒక అరాచకాండగా చెప్పుకోవాలి. ఇకనైనా మేల్కొందాం, దాన్ని పరిరక్షించే దిశగా ప్రతి ఒక్కరు ప్రయత్నం చేద్దాం. ఈ చారిత్రక కట్టడాన్ని నిలబెట్టడం వల్ల మనకేమొస్తుంది అంటే మన సనాతన ధర్మాన్ని ముందు తరాలకు అందించిన వాళ్ళం అవుతాం. ఇక సాయంత్రం 6 గంటలకు ప్రసారమయ్యే గోవిందనామాలు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. సెలవు, నమస్కారం.